దండాలు బాబా అంబేడ్కరా అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో అందుకో దండాలు బాబా అంబేడ్కరా అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిను తలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం మన అందరికీ సమాన హక్కులు కల్పించింది. కులం పునాదిగా ఉన్న భారతదేశం స్వాతంత్రం వచ్చే నాటికే అనేక అసమానతలతో కొట్టుమిట్టాడుతుంది. కొన్ని వేల సంవత్సరాలు విద్యకు దూరంగా, అంటరాని వాళ్ళుగా, కనరాని వాళ్ళుగా, ఊరికి దూరంగా ఉంచబడిన వాళ్లకు కూడా మన రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది. అయితే ఈ అసమానతలను సమూలంగా నిర్మూలించడానికి అంబేద్కర్ రాజ్యాంగ సభలో రెండు ప్రతిపాదనలు చేశారు. మొదటిది వ్యక్తిగత ఆస్తి పరిశ్రమలను జాతీయించేయడం. రెండవది అణగారిన కులాలకు రిజర్వేషన్లు కల్పించడం. మన రాజ్యాంగ సభ్యుల్లో ఎక్కువ మంది వ్యక్తిగత ఆస్తిని జాతీయించేయడానికి ఇష్టపడక రెండవ ప్రతిపాదనను అంగీకరించడం జరిగింది. భారతదేశంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, భారత రాజ్యాంగం దళితులకు విద్యనిచ్చింది, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, ఊర్లోకి ప్రవేశించే హక్కునిచ్చింది, విద్యాలయాల్లోకి ప్రవేశించే హక్కునిచ్చింది, సినిమా హాల్లోకి ప్రవేశించే హక్కునిచ్చింది. కానీ ఆ హక్కులన్నీ వీళ్ళు అనుభవిస్తున్నప్పుడు దాన్ని సహించి సమన్వయం చేసుకొని వీళ్ళని ఆహ్వానించే గుణాన్ని రెడ్లకి, కమ్మవారికి, వెలమలకి, ఈ దేశంలో ఉన్న అగ్రకులాలకు ఇవ్వలేదు. అది రాజ్యాంగం వాళ్ళకి నేర్పలేదు. దానివల్ల వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు ఊరు బయట ఉన్నటువంటి ఈ మాలలు, ఈ మాదిగలు, ఇలాంటి వాళ్ళు తల చొక్కా వేసుకొని మంచి వస్త్రం ధరించి మా వీధుల్లో తిరుగుతున్నారు, మాతో పాటు సినిమా హాల్లో కూర్చుంటున్నారు, మాతో పాటు సమంగా జీవిస్తున్నారనే అక్కసు, ద్వేషము, మాత్సర్యము, క్రోధము, ఇవన్నీ కూడా వాళ్ళలో వెపన్స్గా మారి, క్రోధంగా మారి, ఆక్రోశంగా మారి, వదగా పరిణమించినటువంటి ఘట్టాలే చుండూరు లాంటి ఘట్టాలు. వివేచన, అధ్యయనం, అవగాహనల ద్వారా దళితులు చైతన్యవంతులు కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని అందరికీ సమానంగా కల్పించారు. రాజ్యాంగ ఫలితంగా వచ్చిన విద్య దళితుల్లో ఆత్మగౌరవాన్ని, చైతన్యాన్ని పెంచింది. ఆంధ్రప్రదేశ్లో హరిత విప్లవం వచ్చిన తర్వాత వ్యవసాయోత్పత్తులు పెరిగి వ్యవసాయ కులాలు ఆర్థికంగా బలపడ్డాయి. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రాథమిక హక్కులను అర్థం చేసుకోవడంలో విఫలమైన వ్యవసాయ కులాలు దళితుల పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాయి. దళితులు విద్యావంతులు కావడం జీర్ణించుకోలేకపోయాయి. దళితుల మీద హత్యలు చేయడం, లేకపోతే వాళ్ళని పట్టుకోవడం అనేది చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. దీనికి బేసిక్గా కారణం ఏంటంటే వీళ్ళలో కొంత చైతన్యం వచ్చి రైతులు, ఈ భూస్వాముల్ని పెత్తనాన్ని కొంత అరికడుతున్నారనే వాళ్ళకి ఉన్నటువంటి భావన. పాలేరు కొడుకులు చదవడం మొదలెడితే ఈ దొరల పెత్తనానికి కొంత వీళ్ళు ప్రశ్నించడం మొదలు పెడతారని ఒక భయం. ఈ రెండు వ్యవస్థల మధ్య వైరుధ్యం పెరగడంతో భూస్వామ్య కులాల వారు దళితులపై దాడులు చేయడం మొదలుపెట్టారు. కంచికచర్ల, కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, పిప్పర, దొంతాలి వంటి ఎన్నో గ్రామాల్లో దళితులపై దాడులు జరిగాయి. ఈ దాడుల నుండి పుట్టిన ప్రతిఘటనోద్యమమే ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కారంచేడు మృతవీరుల రక్త జ్వల నుంచి జనించింది. ఆత్మగౌరవ పోరాటంగా పుట్టిన ఈ దళిత మహాసభ చుండూరు పోరాటంలో ప్రతిఘటనోద్యమంగా మారింది. దళితులు తమ ఆత్మగౌరవంతో, తమ సాంస్కృతిక సామాజిక శక్తితో తాము అగ్రకులాలకు ఎదురుగా నిలబడి పోరాటగలమని ఇందులో నిరూపించారు. మరి ముఖ్యంగా అనేక దాడులను ఎదుర్కొని ఈ దాడులకు ఎక్కడైనా ఒక అంతం పలకాలనే ఉద్దేశంతో ఒక ధర్మవీర పోరాటాన్ని చుండూరులో చేయడం జరిగింది. కారంచేడు మృతవీరుల్లో రక్తం నుండి జనించిన దగ్గర నుంచి భూస్వాముల భూములు పోరాటానికి సంబంధించి కానీ,
చెరువుల నీళ్లు తీసుకునే సమస్యకి సంబంధించి కానీ, అక్షరాల కోసం విద్యాలయాల్లో ప్రవేశించే సమస్యకి సంబంధించి కానీ, సామాజిక ఆర్థిక సాంస్కృతిక జీవనంలో ఎదురవుతున్నటువంటి అగ్రకుల రాజ్యాధిపత్య దాడులన్నిటిని అటు తిమ్మసౌందరులోను ఇటు బండ్లపల్లిలోను ఇటు కొత్తూరులోను ఇటు పెప్పర్లోను అనేక చోట్ల ఎదుర్కొంటూ ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ దళితులకు ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తూ దళితులకు ఒక అండ నిలబడుతమే కాకుండా వాళ్ళలో మేము ఈ ఊరు వాసులం ఈ దేశం మాది ఈ దేశంలో మేము నివసించి జీవించే హక్కు ఉంది ఇది అనే ఒక హక్కుల పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ చుండూరు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమం నడుస్తుంది. గడిచిన 25 సంవత్సరాల్లో దళితుల ఆత్మగౌరవ ఉద్యమం ఒక చారిత్రక జాతీయ ఉద్యమంగా మలుపు తిరగటంలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఒక చోదక శక్తి. డాక్టర్ కత్తి పద్మారావు గారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేసిన దళిత మహాసభ ఎన్నో చారిత్రాత్మకమైన విజయాలు సాధించింది. అందులో ఒక గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లిన ఉద్యమం చుండూరు. గుంటూరు జిల్లాలో చుండూరు ఒక గ్రామం. ఆ గ్రామంలో అనేక కులాల వారు జీవిస్తున్నారు. మాలపల్లె మాదిగపల్లె తగిన జనసంఖ్య కలిగి బలంగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో కమ్మటూళ్ళు ఎక్కువైనప్పటికీ చుండూరును చుట్టుకొని మాత్రం కొన్ని రెడ్డి గ్రామాలు ఉన్నాయి. కారంచేడు నరమేధం తర్వాత దళితుల్లో చైతన్యం ఆత్మగౌరవం పెరిగింది. 1991 నాటికే చుండూరులో 25 మంది ఎంఏ చదివిన దళిత యువకులు ఉన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ సభ్యులుగా ఉండటం, గ్రామంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించటం, తల ఎత్తుకు తిరగటం ఆ ఊరి అగ్రకులాల వారు సహించలేకపోయారు. దాంతో ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక నెపంతో వీళ్ళపై దాడులు చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే 5వ తేదీన యాకోబ్ అనే దళిత యువకుడిపై అగ్రకులాలు దాడి చేశారు. 5వ తారీఖునే మేము ఎంఆర్ గారు పిలితే 5వ తారీఖు పుస్తకాలు చెప్తానికి వెళ్ళిండే రేషన్ షాప్కి. ముందు ఏరం పోయింది, తర్వాత నేను పోయాను. ఇద్దరు అంబేద్కర్ నగర్లో ఇద్దరు డేలమే పోతే వాళ్ళు కుట్రతో నేను మగవాడిని కాబట్టి ఆడమనిషి కాబట్టి వెళ్ళేసారు ఏరమ్మని. నేను మగవాడిని కాబట్టి కుల ఖచ్చితో నన్ను ఎంటబడ్డారు 60 మంది. అయితే రైతుల దగ్గర పోతే వాళ్ళు మెలకుండా పెద్దవాళ్ళు పోయారు. ఇక నేను దొరికాను, నన్ను ఏమన్నా ఇక గొడ్లు పెట్టి ఇక్కడ నరికారు, కత్తి పెట్టి ఇక్కడ పొడిచారు. ఇక నన్ను అప్పుడునే మనవాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఒక్క యాకోబ్ విషయంలోనే కాదు, చుండూరు సినిమా హాల్లో తెనాలి కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల్లో దళిత యువకుల మీద నేరం మోపి వాళ్ళని కొట్టుతూ వచ్చారు. భవిష్యత్తులో దళితులు తలెత్తకూడదంటే ఖచ్చితంగా వీళ్ళ మీద దాడి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. పోలీసు అండను రాజకీయ వత్తాసును కూడగట్టుకున్నారు. మరి వీళ్ళు మనల్ని ఏం చేస్తారనని భయం మీద ఆ రాత్రులు మేము కూడా నిద్రపోకుండా ఆడాళ్ళు మగాళ్ళు ఊరికనే ఉండాం. ఊరికనే ఉండే సమయంలో పొద్దు ఆ తర్వాత తెల్లారినాక మేము అన్నాలు కూడా వండుకోకుండా ఆవాజనే ఉంటే 10-11 గంటలకి పోలీసులు ఎంటపడి మీరు వెళ్ళిపోండి అది వరకు ఒక కేసు ఉంది మీ మీద, ఆ కేసులో ఇరికిచ్చి నిన్ను బయండారు కేసు పెడతారు, మీరు ఆ కేసులో ఇరుక్కుంటారు, మీరు అనవసరంగా మీరు జైలుకి పోతారు, మీరు వెళ్ళిపోండి అని ఎస్ఐ మదార్ వాళ్ళు సిఐ సాయిబాబు వాళ్ళు 60 మంది 50 మంది పోలీసులు మా ఎంటపడి తరిమి మమ్మల్ని పొలాలెమ్మటి తరిమారు. 6వ తేదీ ఉదయమే పోలీసులు దళిత పల్లెలపై లాఠీఛార్జి చేయడంతో దళితులు నిరాయుధులై నిస్సహాయులై పొలాలకు అడ్డంపడి పరుగులు తీశారు. అగ్రకుల నరహంతకులు పరుగులు తీస్తున్న దళితుల్ని ఎక్కడ దొరికిన వారిని అక్కడే వరుసలతో పొడిచి కత్తులతో గొడ్డలతో ముక్కలు ముక్కలుగా నరికారు. 10 గంటలకు పోలీసులు గ్రామం నుండా వచ్చేసి జనాలు ఎమ్మడపడి కొడతా ఉండి వీళ్ళు పరసేయకుండా కొడతా ఉంటే జనం ఎవుళ్ళు కాళ్ళు ప్రాణం దక్కించుకోవడం కోసం పోలీసులు పట్టుకుంటున్నారని చెప్పి మోత్కూరు డొంకలు కొంతమంది ఆ రైలు కట్టినవి కొంతమంది ఇటు ఈలుంటే అటు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ముందే పోలీసు వాళ్ళని కొని అగ్రకులస్తులు మొత్తం రెడ్లు నాయిళ్ళు డబ్బు కట్టి పోలీసు వాళ్ళకి వీళ్ళని ఎట్టయినా చంపాలన్న ఆలోచనతో ఉంటున్నారు కాబట్టి కత్తులు బడిసెలు రాడ్లు వేటకొడవలు తీసుకుని వాటితోటి ఒక్కసారిగా గ్రామం
గ్రామం నుంచి కొంతమంది ట్రాక్టర్లు వేసుకుని వీళ్ళ వెనకాల పడతా ఉంటే కొంతమంది కట్లమ్మడ దాక్కుని రైలు కట్టనే వచ్చారు. మోతుకూరు రూట్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ నిద్రగానే చెట్టు ఉంది. ఈ చెట్టు దగ్గరికి వచ్చారు ఒక 30 మంది దళితులు. తుంగభద్ర కట్టెక్కిన తర్వాత వాళ్ళు ట్రాక్టర్ అక్కడ రోడ్డు మీద ఆపేసి గొడ్డలు తీసుకుని బడిసెలు తీసుకుని వీళ్ళు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక సమూహం ఒక రాక్షసులు వచ్చి పైన పడ్డట్టు అనిపించి వచ్చేసి ఇంతకన్నా నీళ్లు ఫుల్గా ఇంకా నిండా ఉన్నాయి. ఇంకా పైకి కట్టదాకా తన్ని ఉండే నీళ్లు. మల్లెల సుబ్బారావు, జాలాది మత్తయ్య, జాలాది ఇమానియలు ఉన్నారు. అయితే మల్లెల సుబ్బారావు ఈతరాదు, జాలాది మత్తయ్య ఈతరాదు. ఇమానియలకి ఈతొచ్చు. జాలాది ఇమానియలు దూకి వెళ్ళిపోయాడు. జాలాది ఇమానియలు అన్న మత్తయ్య ఇక్కడ మళ్ళీ చెట్టు కింద దాక్కునున్నాడు. రెండ్రా రెండ్రా అని పిలుస్తుంటే ఆ ఇక్కడ ఉన్న మత్తయ్య వాళ్ళ మా అన్న రాలేదని చెప్పి ఇమానియల్ మళ్ళీ వెనక్కి వచ్చేసి మా అన్న వేస్తేనే మొత్తం చస్తే ఇద్దరం కలిసి చచ్చిపోతామని చెప్పి ఆ మత్తయ్య దగ్గర ఆ మళ్ళీ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు ఒక్కసారిగా వచ్చిన రెడ్లు మత్తయ్యని గొంతుమే పెట్టి పొడిచారు. ఆ పొడిచిన దానికి ఇమానియల్ మా అన్న వదలండి, మా అన్న వదలండి అని పెద్ద పెద్ద అరిచాడు. అరిచినా కానీ విసర్జరహితంగా ఎడ్ల భర్తట నరికేసి చంపి ఎమ్మటే మల్లెల సుబ్బారావు పెద్దగా అరిచాడని చెప్పి అతన్ని చంపారు. ఆ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ శవాలను కూడా కాళ్ళతోటి ఇష్టం వచ్చినట్టు నరికి రాడులతోటి కొట్టి ఎట్టబెట్ట నానా బీభత్సం చేసి ఇక్కడ ఈ నీళ్ళలోని ఇది ఈ ప్లేస్లోని ఈ చెట్టు ఉంది కదా ఇక్కడ ఇక్కడ నెట్టేశారు. ఇటు నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం కలిసి మళ్ళీ రైలు కట్ట మీద వెళ్ళబడ్డారు. రైలు కట్ట మీద పరిగెత్తే వాళ్ళని కొంతమంది ఇటు అడ్డ తూర్పుగా పరిగెత్తారు, కొంతమంది ఇటు ట్రాక్ వైపు పరిగెత్తారు. ఇటు మోతుకూరు డొంకని వెళ్ళిపోయాడు ఇసాకు సంసోన్ వెళ్ళి ఆ వెళ్ళినప్పుడు అక్కడ మోతుకూరు గేట్ ఉంది రైల్వే స్టేషన్కి అవతల. ఆ గేట్ కాడ వీళ్ళని పట్టుకుని ఇష్టం వచ్చిన నరికి ఆ గోతాలు అక్కడే కుట్టి అక్కడ నుంచి శవాలు గోతాలు తీసుకెళ్లిపోయి ఆ పక్కనే కొత్తకాలం ఉంది రైల్వే స్టేషన్ ఎదురుగా అందులో పడేసేశారు. మోతుకూరు వైపు పరుగు తీస్తున్న వాళ్ళలో అంగళకుదురు రాజమోహన్ ఒకడు. రాజమోహన్ దళిత వీరుడు, చిన్న సైకిల్ చేనుతో 40 నిమిషాలు పోరాడాడని చెప్పుకుంటారు. అదో వీర గాథ. మోదుకూరు రెడ్ల అహంకారానికి కులాధిపత్యానికి రాజమోహన్ బలయ్యాడు. మా అబ్బాయి పేరు రాజమోహన్, అంగళకుదురు, బిఏ చదివాడు. సైన్ తీసుకొని ఫైటింగ్ చేశారు. చేసేరకే ఒక ఆయన కాళ్ళు మీద కాళ్ళు కిందగా వేశారు. కర్ర తీసుకొని వేసేరకు పడిపోయాడు. పడిపోయిన నేను కొట్టబాక అయ్యా మాది కొన్ని అయ్యా నేను మా నాన్న గాంగి పని చేస్తాడు అని అన్నాడు. మాది కూడా లేదు మాలోడు లేదు ఎయ్యండి రాయి అవదన కొట్టి కిట్టారెడ్డి దొడ్డోకి లాగేసాడు. లాగేసి మసకబడ్డాక కింద గోతం పైన గోతం పేనం ఉంది. పేనం ఉండంగానే కింద గోతం పైన గోతం వేసి కట్టి తుంగబద్దట్టేసాడు. నిరాయుధులైన వారిని వెంటాడి వేటాడి నరికి గోను సంచుల్లో కుక్కి తుంగభద్రలో పడేశారు. కులం కక్షతో ఉన్నవారు విచక్షణ ఎరగరు అనేది ఈ దాడిని చూస్తే అర్థమవుతుంది. పరకాలని ఒకటి ఆడ బాగా ఎలాడుగా ఉంది. ఈ ఎంతలో ఉంటుందో ఇంత మరి ఇంతకాలం ఎదురైనామని డౌట్ వచ్చేసింది. దమ్ము వచ్చింది కదా, దమ్ము వచ్చింది ఎదురైనానంటే అనుకుని ఒక కాలు ఒకటి ఉంటే నా కాలలో అడవి తుమ్మ చెట్టు బాగా ఏలబెట్టాం. ఆ త్వరలో పోయి కూర్చాం. త్వరలో పోసుకుంటే మంచిగా సామాన్ అన్నాడు, నువ్వు ఎరంటే అట్టకు మరి వాళ్ళు అందరూ వస్తున్నారు కదా మరి నువ్వు కూడా దూకి ఎట్టగట్ట రా అంటాను. నేను అన్నాను సత్తే ఇటు ఉంటాను, బతికుంటే మీలో కలిపారా మీరు అవకడకపోండి అని ఇక త్వరలో కూర్చుని నెత్తి మీద తామరాక వేసుకొని కప్పుకొని కూర్చున్నాను. కూర్చున్నాక నా దగ్గరికి వచ్చారు. అంతదాకా ఒక 10 గజాల లోపు వచ్చారు. బాగా మొదుగ్గా ఉంది ఉండకాడ. ఒకడు అన్నాడు అంచడు రంగయ్య అని, ఆ మొదుగులో ఉండడం చూడండి అన్నాడు. ఈ మొదుగులు ఎవడు ఉంటాడు ఆ రకంగా పరిగెత్తుంటే జనం, ఆ పరిగెత్తే ధనరాజం పెట్టుకుందాం పదంటని వచ్చేసాడు. మమ్మల్ని తరుగుతూ ఉండే వరకు మేము పరిగెత్తా ఉన్నాం. 2 కిలోమీటర్లు పోగానే రమేష్ అనే కుర్రాడిని గొడ్డలతో మెడకాయ నరికేశారు. తర్వాత జయరాజు నరికారండి. ఆ తర్వాత జాలా దిశాకు శంకుర్ సంసోన్ వాళ్ళిద్దరిని కూడా నరికారు. 4 కళ్ళతో చూశాను వాళ్ళు 4 నరగటం. ఆ తర్వాత మామూలుగా ఇంకొక 1 కిలోమీటర్ పోయిన తర్వాత నన్ను కూడా పట్టుకున్నారు. పట్టుకుని నన్ను అదే కర్రలతో రాడులతో ఆడితో ఇడితో కొట్టారు. కాలు ఇరిగిపోయింది, చేయి ఇరిగింది, తలలో దెబ్బ తగిలింది. సరే ఆపండి బాచేస నరికిద్దామని చెప్పేశారని నన్ను ఆపారు. మంచినీళ్ళు అడిగితే నోట్లో ఉచ్చబోసారు, ఉచ్చబోసి తాపించారు. ఆ తర్వాత మామూలుగా ఇక నన్ను తీసుకొచ్చేసేసి చెరుకు మీదకి కొండారెడ్డి చెరుకు మీదకి తీసుకొచ్చేసేసి ఆపారు. ఆపేసేసి ఇన్ని బతికుండగానే నా కొడుకుని దీంట్లో పడేద్దాం గోతి తీసేసి గోతులు వేద్దామని చెప్పేసి నేను అక్కడ గొయ్యి కూడా తీయించారు.
తీన్ చేసిన తర్వాత ఇక్కడ కాదు బాస్ అక్కడ తీసుకురమ్మంటున్నారు అనే వరకు కొత్తకాలో కట్టమీదకి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసేసి అక్కడ పుణుకో పెట్టారు. ఈ బట్టలన్నీ ఒకటి తీసేసేసి అక్కడ పుణుకో పెట్టేశారు. పుణుకో పెట్టేసిన తర్వాత నాకు ముగ్గురిని అట్టి పెట్టారు. నాయగ్ర ఇది నా కొడుకు కనుక ఎక్కడికన్నా వెళ్ళే పని అయితే మేము ముగ్గురు నరికేసేసి వచ్చేసేయంటారు అని చెప్పేసి మేము వెళ్ళి బాస్ని తీసుకొస్తామని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళిపోయారు. ఊళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, వీడు ఎక్కడికి వెళ్తాడులే, కాలు ఇరిగిపోయింది అని చెప్పేసారని కాలు కట్ట మీద కూర్చున్నారు. అది నడిచేదానికి వెళ్ళలేదు కదా అంటే అని చెప్పేసి కాలంలో డొల్లేసారు. కాలంలో డొల్లేసేది మామూలుగా ఇక్కడికి వంతి వరకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆడవాళ్ళు నన్ను బయటకు తీశారు. పల్లె నిర్మానుష్యమైంది, ఎవరు ఎక్కడున్నారో తెలియదు. కొడుకును పోగొట్టుకున్న తల్లి, భర్తను పోగొట్టుకున్న భార్య, తండ్రిని పోగొట్టుకున్న పిల్లల ఆర్తనాదాలతో చీకటి అలుముకుంది. ఆ రేత్రికి మాకు తెలియదు, ఏడుండాడో ఏడ దాక్కున్నాడో వస్తాడో ఎడిపోయాడని ఏడుతానే ఉండాం. ఏడుతానే ఉండాక ఇక తెల్లారి 7 గంటలకి తెనాలు వచ్చి పరిగెత్తిన వాళ్ళు తెనాలు వచ్చి ఫలానా రమేష్ని ఫలానా చెరువు కాలువలో పంట కాలువలో తొక్కేశారు, 2 గంటలకే చంపేశారు అని ఆ తెల్లారి తెలిసింది. చెరువు కాడిన చేతన్నాక ఒక అబ్బాయి నారు బిగుతున్నాడు, నారు మళ్ళు అయ్యా నిన్నటి మనుషులు చంపారంట, ఆడ చంపారయ్యా అంటేను ఈ పంట కాలువలో ఒక శవం ఉందన్నాడు. ఇక కట్టనే డొంకనే వస్తనే తడిపి నా కన్న ముందు పోలీసులు వస్తున్నారు, మేము వెనకాల వస్తున్నాము, పోలీసులు అని ఉంచున్నారు. ఇక నుంచున్నాక ఏడు శవం శవం అంటే అయ్యో నా కొడుకు గొడ్లు గుర్తుపెట్టుకున్నా సొక్కాయ లుంగి బాగా బీర్జాల్లో కట్టిపెట్టి పొడిసి బాగా గోసిపెట్టారు. గోసిపెట్టినాక కొద్దిగా పారతనే నీళ్ళు కాలువ పంట కాలువ ఆ కాలువలో బోర్లకు పడి తొక్కేసారు. తొక్కేసినాక నా కొడుకేనయ్యా, కాదు నీ కొడుకు కాదు నీ కొడుకు కాదు, నువ్వు దిగొద్దు నువ్వు కాలువ దిగొద్దు కాలువ దిగ నా కొడుకేనయ్యా నా కొడుకు అయ్యా అని అల్లాడిపోతుంటే వాళ్ళకి నన్ను అంటుకొని ఇట్లా దిగని ఇట్లా ఇక నా కూతురు నేను నా ఎమ్మటి ఇద్దరు ఆడవాళ్ళు ఇక వాళ్ళు ఉండరు. ఉండాక ఇక ఒక ఆడం వచ్చి మధుకూరు స్టేషన్కి వచ్చి పలాన కాడ శవం దొరికిందంటే మళ్ళీ ఇంక ముగ్గురు పోలీసులు వాళ్ళు వచ్చారు. అబ్బాయి పేరే సాకు రైలు కట్టమంటే కోళ్ళపారం ఉందంట, కోళ్ళపారం కాడ పట్టుకుని పరిగెత్తే వాళ్ళని సావిట్టంగా తీసుకొచ్చి కట్టేసి తెలగాలు రెడ్లు కలిసి చంపారయ్యా. నరహంతకుల దాడిలో 8 మంది దళితులు బలయ్యారు, ఎంతోమంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. మిగిలిన వారిని ఐతానగర్ సాల్వేషన్ ఆర్మీ చర్చ్ కాంపౌండ్లో చేర్చారు. టీ తాగి సెంటర్ నుంచి వస్తుండే మాకోసం సైకిల్ వేసుకుని పరిగెత్తుకుంటా అంటా హడావుడిగా హడావుడిగా ఒక కుర్రాడు వచ్చినాడు ఐతనార్ నుంచి. అన్న అట్లట్లా జరిగిందంట, చుండూరు వాళ్ళని దాడి చేశారంట, చంపేశారంట, మే కారం చెల్లా చేశారంట అన్నారు. ఊరు మొత్తం పారిపోయి వచ్చేసారు, ఎటు వచ్చేసారు, రైల్వే ఊళ్ళు పుట్లు పట్టుకుపోతు బయలుదేరారు అనేతలకి మాకు ఎందుకైనా వచ్చింది. రైల్వే స్టేషన్లో ఉన్నారు చాలామంది అంటే మాకు అనుమానం వచ్చి దానికి నిజమై ఉంటుందా ఏంటి అసలు చచ్చిపోయి ఉంటారు అనైతే అనుకోలే, ఎమ్మడబెడు తన్ని ఉంటారు కొట్టి ఉంటారు ఇటు అనుకున్నాం, కానీ చంపేసి ఉంటారని అయితే మాత్రం మేము ఊహించలే. సరే దేనబాబు అన్నానని చిన్న రాజారావు అన్నని వెంటనే పోయి మీరు రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురండాయా, మేము పోయి డిఎస్పి గారికి చెప్పొస్తాం అని చెప్పేసి వాళ్ళని అటు పంపించి మేము డిఎస్పి గారి ఆఫీస్కి వెళ్తాం జరిగింది. దాడి జరిగింది తీవ్రస్థాయిలో జరిగింది అనేది డిఎస్పి గారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది. సరే ఇంతలోకి మేము కైతనారు వస్తున్నాం. వచ్చిన తర్వాత ఇక వరుసగా దేనబాబు అన్నను చిన్న రాజారావు గారు పిల్లి అమ్మయ్య వీళ్ళల్లా కలిసి ఇక వాళ్ళని అందరిని తీసుకొచ్చి చైతన్యలో సాల్యూషన్ ఆర్మీ చర్చ్ క్యాంపస్ ఉంది, ఆ క్యాంపస్లోకి వీళ్ళందరినీ అక్కడ పాస్టర్ గారితో మాట్లాడి బడి తాళాలు ఇవి ఇప్పించి షెల్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి ఐతానగర్ యువకులు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభకు సైనికుల్లా ఉండేవాళ్ళు. నాయకుడికి అండగా నిలిచి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. చుండూరు ఉద్యమం తెనాలి ఐతానగర్ సాల్వేషన్ ఆర్మీ చర్చ్ కాంపౌండ్ నుండే ప్రారంభమైంది. తెనాలి నుంచి మేము ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో దానికి వెన్నుదన్నుగా ఉండి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభలో రాష్ట్ర కమిటీ నిర్వహించిన ఇచ్చిన పిలుపునట్టు ఎక్కడి నుంచి మేము సుమారు 200 మంది మిలిటెంట్స్గా కదలటం, ఆయా కార్యక్రమాల్లో నిమగ్నం అవటం. ఇక్కడ నుండే చుండూరు ఉద్యమం అనేటువంటిది ఓ స్వరూపాన్ని సంతరించుకుంది. మరి ఒక 5000 గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని కలిగించే విధంగా వాళ్ళతో మరి కలిసి వాళ్ళ యొక్క సమస్యల కోసం ఇక్కడి నుంచి పోరాటం చేయడం జరిగింది. సుమారుగా ఒక 500-600 మంది యువకులు మరి వాళ్ళకి అండదండలుగా ఉండి వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది.
ఈ ఘోర విషాద వార్త ఆ సాయంత్రానికే జిల్లా నలుమూలలా వ్యాపించింది. పొన్నూరు లుంబిని వనంలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నాయకులు అందుబాటులో ఉన్న కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ దారి జరిగిన రోజు 4-5 మధ్యలో మాకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది, సృజన ప్రింటర్స్. అక్కడ ఆ ఏరియాలో సూచాయికి తెలిసింది మాకు ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అని మేము చర్చించుకొని సమావేశం వేయాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు పద్మారావు గారు లేరు, అన్నయ్య తిరుపతి వెళ్ళారు. తిరుపతిలో మీటింగ్ ఉండి వెళ్ళారు. మేము ఇక్కడున్న మిత్రుల వరకు కలిసి సమావేశం వేసి ఏం జరిగింది ఏంది తెలుసుకుందాం అసలని వెంకట్రావు, నేను, షడ్రక్ గారు, సిలువదాస్ గారు, అమృతరావు గారు, ఇంకా కొంతమంది మిత్రులు కలిసి సమావేశం వేసి తెనాలి పంపించాం. అటు చూసి రండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అని చెప్పాము. వాళ్ళు తెనాలి వెళ్ళి రాత్రి 2-3 గంటల మధ్యలో వచ్చారు. ఆ టైంకే పద్మారావు గారు, అన్నయ్య గారు వచ్చారు. చాలా దుర్మార్గంగా ఉందన్న, మనం ఇమీడియట్గా వెళ్ళాలి అక్కడ, అసలు మనం వెళ్ళపోతే అసలు అయిత నగరాలు అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పడం జరిగిందన్నమాట. సంఘటన జరగకముందే గ్రామం పోలీసు నిర్బంధంలో ఉంది. సంఘటన జరిగిన తర్వాత పోలీసులు కాకి దుస్తులతో విషయాన్ని కప్పేయాలని చూశారు. ఆ ఊరికి ముళ్ళకంచనేశారు. అసలు గ్రామాన్ని దిగ్బంధనం చేశారు పోలీసులు. ఈ ఇన్సిడెంట్, ఈ సంఘటన అక్కడికే చుట్టుపక్కల అంతా తెలిసిపోతుంది, ఏమవుతుందో అని చెప్పేసి ఎవరికి బయటికి వెళ్లకుండా, గ్రామంలో నుంచి ఎవరు బయటికి వెళ్లకుండా, గ్రామంలోకి ఎవరు లోపల రాకుండా మొత్తం దిగ్బంధనం చేస్తే, ఆ పరిస్థితుల్లో అప్పుడే యుఎన్ఐ విలేకరికి ఫోటోగ్రాఫర్గా పద్మారావు గారు ఆయన కెమెరా పట్టుకొని అట్లా గ్రామంలోకి ఎంటర్ అయ్యాడు. దళిత ఉద్యమ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపకులు, ఎన్నో పోరాటాలు చేసిన నాయకులు డాక్టర్ కత్తి పద్మారావు గారు చుండూరులోకి ప్రవేశించాకే విషయం ప్రపంచానికి తెలిసింది. చుండూరు రైలు కట్టెవతల గేటు దగ్గర ఉన్నా, పోలీస్ చుట్టూ ఉంది అంటే అర్థం కాల, లోనకెళ్ళటం ఎలాగా అనేది అర్థం కానప్పుడు బాలమురళి మా స్నేహితుడు, ఆయన యుఎన్ఐ స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నారు, ఆయన చుండూరులోకి ఒక విలేకరిగా కారులో వచ్చాడు. సరే, నేను ఆయన కారులో ఎక్కి మేము ఇద్దరం ఎంటర్ అయ్యాము. అప్పటికి పోలీస్ స్టేషన్ ముందు 2 శవాలు పెట్టున్నాయి. ఆ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న 2 శవాలని చూసి పిల్లలు ఉన్నారు. చూసి నాకు మన రాయలయ్య గారు, మేము డిఎస్పి, ఒక రకంగా నాకు ఏడుపు వచ్చి ఆయన వాడేసుకొని ఆడటం జరిగింది. ఆయన కూడా కన్సోల్ చేశాడు. ఊర్లోకి వెళ్ళాం. ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా శవాలు ఉన్నాయి మన తుంగభద్ర కాలువలో అనేది పాయింట్. దానికి అప్పుడే అపాయింట్ అయిన మీనా ఒక మినిస్టర్తో వచ్చాడు, జానీ గారని. లేవంటాడు ఆయన, శవాలు ఏవి లేవు, పుడుగుదో ఈ రెండే అంటాడు. కాదు ఉన్నాయనే దాంతో మేము ఛాలెంజ్ విసురుకొని వెళ్ళి ఒక తుంగభద్రలో ఒక గోతమ సంచి తీస్తే అప్పటికే మాకు ఒక తల మొండే ఉన్నటువంటి ఆ గోతంలో శవం వచ్చింది. అప్పుడు వాళ్ళు పోలీస్ డిఫెన్స్లో పడింది. దళిత మహాసభ క్యాడర్ కాలనీలో ఎంటర్ అయింది. కాలనీలోనే కాకుండా తుంగభద్రంత దేవి, ముఖ్యంగా సిమ్మి సమత. ఇక్కడ కారంచేడికి భిన్నంగా ముందు వార్తను చంపి ఆ తర్వాత సాక్ష్యం లేకుండా మనుషుల్ని చంపే ప్రయత్నం చేశారు. చుండూరు పోరాటంలో కీలకమైన అంశం కారంచేడులో వెంటబడి గొడ్డలతో బరిసెలతో సరుగుబాదులతో వెంటబడి నరికి చంపి వేటాడినటువంటి దృశ్యం మనకి దృశ్యీకృతమై అక్కడ పులి చంపిన లేడినెత్తురు అనేటటువంటి శీర్షికలతో పత్రికల్లో రావడంతో ఇక్కడుండేటటువంటి చుండూరు రెడ్లు, చుండూరులో ఉండే రెడ్లు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలన్నీ కలుపుకొని ఆ వాళ్ళు చనిపోవడాన్ని సాక్ష్యం లేకుండా చేయాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున ఉంచుకొని వాళ్ళందరిని కూడా గండ్రగొడ్డలతోని రకరకాల కత్తులతోనూ నరికి పోగులు పెట్టి వాళ్ళని గోను సంచుల్లో పెట్టి తుంగభద్రలో నెట్టి ఆ శవాలనే కనపడకుండా సాక్ష్యమే లేకుండా చేయాలనే 2 వ్యూహం ఇక్కడ చేయటం జరిగింది. శవాలను వెతకడం ప్రారంభించారు దళిత ఉద్యమ కార్యకర్తలు సమత, సురేష్, కోడూరు బాబు, మల్లెల వెంకట్రావు, షిమ్మి,
ఇంటివారు ఎందరో కత్తి పద్మారావు గారితో కలిసి ఆగస్టు 8వ తేదీ సాయంత్రానికి అన్ని శవాలను వెలికితీశారు. మేము వెళ్ళి ఇక మధ్యాహ్నం నుంచి బాడీలు పని మీద వెళ్ళాం కదా, మల్లెల తోట దగ్గర బాడీ ఉందని ఒక ఆయన ముసలాయన వాళ్ళతో పాటు ఉన్న ఆయన చెప్పడం జరిగింది. అక్కడ దేవులాడిన తర్వాత అక్కడ బాడీలు బయటపడ్డాయి రెండు అన్నదమ్ముళ్ళు. మళ్ళీ డిఎస్పీ రాయలయ్య గారికి కబురు చేస్తే వాళ్ళు వెహికల్ ఏర్పాటు చేస్తే ఆ బాడీలను తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం జరిగింది. పోస్ట్ మార్టానికి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు ఎన్టీ రామారావు వచ్చినప్పటికీ బాధితులు శవాల దగ్గరికి రానియకుండా వాళ్ళని తరిమి కొట్టారు. ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారు వస్తే బాధితులు రానివల బాధితులు ఇంకా అప్పుడు కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు ఎన్టీ రామారావు గారిని రానియకుండా నువ్వు అక్కర్లేదు చుండూరులో కారంచేడులో నువ్వు వాళ్ళని చంపావు దళితుల్ని ఇక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడ వెళ్ళిన అంటున్నావు మాకు అక్కర్లేదు మీరు వెళ్ళొచ్చు అని అనటంతోనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. భారతదేశ చరిత్రలో ప్రతిఘటన ఉద్యమ చైతన్యంతో మహత్తరమైన ర్యాలీగా శవాలను తీసుకువచ్చి ఊరు నడిబొడ్డులో పాతిన సంఘటన ఎక్కడా జరగలేదు, అది చుండూరులోనే జరిగింది. ఇది హిందూ సామ్రాజ్యవాదానికి విసిరిన పెను సవాలు. దళిత ఉద్యమ నిర్మాత కత్తి పద్మారావు గారి పిలుపుతో దేశంలోని దళిత నేతలెందరో కదలి వచ్చిన సంఘటన అది. ఆనాటి జనచైతన్యం కట్టలు తెగి ప్రవహించింది. ఈ యాత్రలో దళిత ఉద్యమ కార్యకర్తలు ఊరి మీద దాడి చేసి తగలబెట్టి పోలీసు నిర్బంధాన్ని ఎదిరించి అమరవీరులకు జోహార్లర్పించిన సంఘటన అది. చుండూరు నెత్తుటి స్రవంతుల నుండి ఎన్నో దళిత పాటలు పుట్టాయి. అందులో ఏవై ప్రభుదాస్, కలేకూరు ప్రసాద్ రాసిన పాటలు అజేయమైనవి. దళిత పుల్లమ్మ అనే పాట కారంచేడు ఉద్యమంలో బాగా ఫేమస్ అయింది. మరి దళితులు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పాట పాడుతున్నారు. నాకు కూడా ఒకవేళ ఇటువంటి పాట ఏమన్నా మనం కూడా రాయగలమని ఒక చిన్న ప్రయత్నం చేశాను. పైగా అది హిస్టరీ రికార్డ్ చేయాలని కూడా అనిపించింది. మామూలు మాట్లాడటం వేరు, పాట పాడటం. పాట ద్వారా అయితే ప్రజలందరికీ అర్థమైంది, తెలిసిద్ది అనే ఉద్దేశం నాకు కలిగింది. ఆ పాట కూడా రాయటం జరిగింది. అది చిందింది రక్తం చుండూరులోన ఆగస్టు 6, 91న చిందింది రక్తం చుండూరులోన ఆగస్టు 6, 91న అది దళిత స్వతంత్ర పోరులాగా దళిత స్వతంత్ర పోరులాగా దళిత స్వతంత్ర పోరులాగా అని ఆ హిస్టరీ రికార్డ్ చేయడం జరిగింది. ఏ పాటలో కూడా ఆ ఏ తారీఖున జరిగింది ఏంటి అనేది ఉండవు. కానీ నాకెందుకు ఆలోచన వచ్చింది, అది ఎవరైనా పాడుకున్న తర్వాత తరమైనా తెలుసుకోవడానికి పనికొచ్చింది. ఆగస్టు 6, 91న చుండూరు నరమేధం జరిగిందనే సబ్జెక్టు జనానికి తెలిసిద్ది అనే ఉద్దేశంతో అది రికార్డ్ చేయటం జరిగింది. చుండూరు పోరాటంలో సహాయ నిరాకరణ గొప్పది. ప్రభుత్వాన్ని నిరాకరించి స్వతంత్రంగా ఆత్మగౌరవంతో నడిపిన శిబిరం అది. కాంగ్రెస్ నాయకురాలు మీరా కుమార్ చనిపోయిన బాధితుల కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తే ఆ మొత్తాన్ని ఎంఆర్ఓ ఆఫీసులో తిరిగి ఇచ్చి ఆర్థిక సహాయం కాదు, ఎవరు చంపారో వారిని అరెస్టు చేయాలి, ఎక్కడ చంపారో అక్కడే ప్రత్యేక కోర్టు పెట్టాలన్నదే మా ప్రధానమైన డిమాండ్ అని నినదించారు. చుండూరు ఉద్యమంలో ప్రధానమైన డిమాండ్స్, కారంచేడు అనుభవం నుంచి డిఫరెంట్ కేసెస్ పెట్టే కంటే కూడా ఒకటే ప్రత్యేక కోర్టు పెట్టాలని డిమాండ్ ముందుకు తెచ్చాం. అప్పటికి 89 యాక్ట్ వచ్చింది. 89 యాక్ట్లో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్లో ప్రత్యేక కోర్టు ప్రొవిజన్ ఉంది.
ఆ ప్రత్యేక కోర్టులో నుంచి డిమాండ్స్ క్రియేట్ చేశాం. సాక్షులకు భూమి ఇవ్వాలి, సాక్షులు అందరికి చనిపోయిన వాళ్ళ భార్యలకు 100,000 రూపాయలు ఇవ్వాలి, ఊర్లో ఊరు మొత్తాన్ని యూనిట్గా తీసుకొని 8th క్లాస్ నుంచి పైన ఉన్న వాళ్ళకి అలా జాబ్ ఇవ్వాలి, చనిపోయిన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎలిజిబుల్ వాళ్ళందరికీ జాబ్ ఇవ్వాలి, ఇల్లు కట్టాలి, భూమి ఇవ్వాలి, ఇల్లు కట్టాలి, అవి కట్టేలోపు వీళ్ళకి ఒక 9 నెలలు సెల్ఫ్ గ్రూప్స్తో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, ప్రతి ఇంటికి 2 గేదెలు ఫ్రీగా ఇవ్వాలి, 3 కూడా అడిగాము. ఇవన్నీ ఒక పూర్తి రీహాబిటేషన్, కంప్లీట్ రీహాబిటేషన్, మళ్ళీ వాళ్ళకి శిక్షలు పడే వరకు ఊర్లోనే కోర్టు నడపాలి. ఇది భారతదేశంలోనే ఈ డిమాండ్స్ నేనే ఫ్రేమ్ చేశాను. ఈ ఫ్రేమ్ చేయడంలో ఏముందంటే ఒక కంప్లీట్ ఒక విలేజ్ ప్రత్యేక పంచాయతీ ఇవ్వాలి, వాటర్ ట్యాంక్ కట్టాలి, రోడ్లు, అంటే ఒక విలేజ్ని కంప్లీట్ రీహాబిలిటేట్ చేస్తే అలా ఉంటుంది. నాయకుడు కత్తి పద్మారావు గారిని మొదటి క్షణం నుండే పోలీసులు వెంబడిస్తూ వచ్చారు. రక్తక్షేత్రం నిర్మించిన తర్వాత ఉద్యమం తీవ్రతరం అవుతుందని గమనించిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవడంతో చివరికి గృహ నిర్బంధం చేశారు. చుండూరు పోరాటంలో ప్రధానమైంది పోలీస్ హెరాస్మెంట్. మొదటి రోజు నుంచి కూడా నన్ను పోలీసులు వెంటాడుతూ వచ్చారు. ఫస్ట్ డేనే వాళ్ళ రక్తక్షేత్రాన్ని నిర్మించినప్పుడే పోలీసు నా వెంటబడింది. నేను హైతానగర్లో దాక్కొని మళ్ళీ 2 రోజులకే మళ్ళీ చుండూరు వచ్చాను. మళ్ళీ చుండూరు నుంచి మా ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి మరి అమరావతి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అమరావతి పోలీస్ స్టేషన్లో మీద ప్రజలు దాడి చేసి అక్కడ మీనా కాల్పులు జరపాలని ప్రయత్నించినట్టు సమాచారం ఉంది. వాళ్ళందరూ దాడి చేసి రక్షించారు. వెంటనే కోసూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్ స్టేషన్ ప్రజలందరూ వచ్చి మీద పడి పోలీస్ స్టేషన్లో మీద దాడి చేయకపోతే అక్కడి నుంచి అచ్చంపేట తీసుకొచ్చారు. అచ్చంపేటలో ప్రజలందరూ వెంటపడ్డారు. మళ్ళీ అక్కడి నుంచి సత్తెనపల్లి తీసుకొచ్చారు. సత్తెనపల్లి నుంచి మళ్ళీ ఆ నైట్ తెనాలి తీసుకొచ్చి తెల్లవారుజామున కోర్టుకి మళ్ళీ తెల్లారు హాజరుపరిచారు. కోర్టు ఆయన ఏం తప్పు చేశాడు, మీరు ఎందుకు అరెస్టులు చేస్తున్నారన్నందుకు మెజిస్ట్రేట్ ఏం సమాధానం చెప్పలేక కండిషన్ బెయిల్లో మళ్ళీ నెల్లూరు పంపించారు. నెల్లూరులో కొంతకాలం ఉండి మళ్ళీ తెనాలి వచ్చిన తర్వాత మళ్ళీ హౌస్ అరెస్ట్ లాగా పొన్నూరు చుండూరు వెళ్ళటానికి లేదని హౌస్ అరెస్ట్ చేశారు. మళ్ళీ హౌస్ అరెస్ట్లో అనిల్ కుమార్ ఘటన తర్వాత కాల్పులు జరిపి మళ్ళీ నా వేటాడటం ప్రారంభించారు. మళ్ళీ నేను యూజీఐ, మళ్ళీ నేను మంగళమందిరంలో వీళ్ళందరూ ఊరి మీద దాడి జరిగి మళ్ళీ మంగళమందిరంలో అనిల్ కుమార్ నగర్ నిర్మించాము. మళ్ళీ అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఢిల్లీ వెళ్ళేటప్పుడు మళ్ళీ పోలీసు హైదరాబాద్ విమానాశ్రయంలో నిరోధించడానికి ప్రయత్నం చేసింది. మళ్ళీ ఢిల్లీలో నిరోధించాలని ప్రయత్నం చేసింది. మళ్ళీ ఢిల్లీ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఒప్పందం తర్వాత వచ్చాము. మళ్ళీ నంద్యాలలో మేము అభ్యర్థులు నిలబెట్టినప్పుడు కూడా పోలీసు అరెస్ట్ చేయాలని ప్రయత్నించింది. దగ్గర దగ్గర ఒక పోలీసు ఎన్కౌంటర్ చేయాలని కొన్నిసార్లు, అరెస్ట్ చేయాలని కొన్నిసార్లు, దాడి చేయాలని కొన్నిసార్లు చుండూరు మొత్తం పోరాటంలో. అండ్ మళ్ళీ చుండూరులో మేము చర్చలు జనార్దన్ రెడ్డితో ముగించే వరకు పోలీసు వెంటబడతాను. నాయకుణ్ణి గృహ నిర్బంధం చేసిన తర్వాత ఉద్యమాన్ని లుంబినీ వనం నుండే నడిపించారు. బాధితుల శిబిరం చుండూరులో ఉన్నప్పటికీ లుంబినీ వనం నుండే కార్యాచరణ కార్యక్రమం నడిచింది. చుండూరు శిబిరంలో ఎప్పుడైతే నర్సరీ అంతవరకు 3 రోజుల పాటు సుమారుగా ఆ చుండూరు పోరాట శిబిరంలో దాదాపుగా ఉద్యమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పోయి రాజేయలేదు, భోజనాలు చేసుకోలేదు, తమ నిరసన ఆగ్రహాన్ని సందర్భంగా తెలియజేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆ తదనంతరం ఒక పోరాట కమిటీని రూపొందించుకుని ఆ పోరాట కమిటీ గ్రామస్తులతోటి నిర్వహణ నిర్వహించే బాధ్యత తీసుకుని కొన్ని పద్ధతులు పెట్టి ఆ రోజువారీగా అక్కడ వచ్చేటువంటి సహకారాన్ని తీసుకుంటూ ప్రభుత్వ సహకారాన్ని ధిక్కరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కుటిల ప్రయత్నాలను ధిక్కరిస్తూ దళితుల్లో చైతన్యాన్ని ఒక పోరాట స్ఫూర్తిని పెంపొందిస్తూ నిత్య నూతనంగా దళిత ఉద్యమ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత ఉద్యమ పోరాట స్ఫూర్తిని అందించేటువంటి పాటలు
గ్రామపు దళిత వాడలు కందూరు గ్రామపు దళిత వాడలు లోకసాన్ని నమ్మిన కర్మ వీరులు లోకసాన్ని నమ్మిన కర్మ వీరులు ఎండకు వాను ఎన్నకడుగయ్యరు చుండూరు పోరాట శిబిరం ఒక చారిత్రక ఘట్టం. గ్రామాన్ని సామాజిక విప్లవ శిబిరంగా మార్చి పురి వినయ్ కుమార్, దుర్గం సుబ్బారావు, లీలాకుమారి, సత్యనారాయణ రాజు, భగత్ సింగ్, సురేష్, సమత, మల్లెల వెంకట్రావు వంటి వారు ఎందరో దళిత యువనాయకులు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేశారు. కత్తి పద్మాలను తీసుకొచ్చి, అయ్యా మీరు ఉద్యమం చేసుకోండి, అయితే నువ్వు చుండూరు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు పొన్నూరులో ఉండి నడిపించుకో అని చెప్పేసి గృహ నిర్బంధం చేశారు కత్తి పద్మరావు గారు ఆ రోజున. అప్పుడు మాకు అనిల్ కుమార్, ఆ యొక్క గ్రామాన్ని ఈ యొక్క ఉద్యమాన్ని నిలబెట్టింది అనిల్ కుమార్, చుండూరులో కుమ్మరి అనిల్ కుమార్. అనిల్ కుమార్ గారు ఏం చేశారంటే, ఈ నాయకులు బయటికి వెళ్తే లోపల వచ్చే పరిస్థితి కనపట్టాల, అక్కడ క్యాంపులో ఉన్న నాయకులు ఎవరు పోవాలనుకున్నప్పుడు ఆ యొక్క అనిల్ కుమార్ గ్రామస్తుడిగా ఆయన తిరుగుతున్న జరిగిపోతాం. ఆయన పోవటం, అన్నగారితో మాట్లాడటం, అన్నగారు ఇక్కడ మాకు డైరెక్షన్లు ఇవ్వటం, ఆ డైరెక్షన్లతో మేము ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క యువకుల్ని గ్రామ మిలీషియా ఒకటి ఏర్పాటు చేయాల్సి వచ్చింది. యువకులు మొత్తం కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి యువకులు మొత్తాన్ని కూడా పోగేసుకొని ఆ యొక్క గ్రామంలో ఎక్కడికక్కడ మన మనుషులు ఎవరు, బయట మనుషులు ఎవరు గుర్తించే విధంగా పోలీస్ కావచ్చు ఎవడైనా సరే లోపలికి రానివ్వకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే లేడీస్ మొత్తాన్ని కూడాను ఎవడొచ్చినా సరే మనకు తెలియకుండా ఎవడని వస్తే వాడిని మనందరం కలిసి పట్టుకొని కట్టేద్దాం. అట్లాగే మగవాళ్ళకి సంబంధించి ఎవరు ఎవరితో కూడా మాట్లాడద్దు బయట వాళ్ళతోటి అని ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ కత్తి పద్మరావు గారు ఒకటి డైరెక్షన్ ఇస్తాడు రోజు, మాకు అక్కడ నుంచి ఒక సందేశం పంపిస్తారు, ఆ సందేశాన్ని తీసుకొచ్చి లోపల అమలు చేయటం ఒక ఎత్తు. అంటే ఏమిటి, ఒకరోజు అర్ధనగ్న ప్రదర్శన అని చెప్పేసి అక్కడ మహిళలంతా కలిసి ఒక ఉద్యమం, మగవాళ్ళంతా కలిసి ఒక ఉద్యమం, ఈ విధంగా అర్ధనగ్న ప్రదర్శన దగ్గర నుంచి మరి సామూహిక ప్రదర్శన దగ్గర నుంచి చేస్తూ గ్రామంలోనే అక్కడ నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ విధంగా రోజుకు యాక్టివిటీ అంటే కత్తి పద్మరావు గారి మెదడులో నుంచి ఆయన యొక్క స్ఫూర్తితోటి ఆయనకు ఉండేటువంటి ఆ యొక్క నాలెడ్జ్ తోటి ఆయన రోజుకొక ఆయన ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ అమలు చేయడం జరుగుతూ ఉంది గ్రామంలో. చుండూరు ఉద్యమం ప్రభుత్వాన్ని నియంత్రించగలిగింది. ప్రజలే కార్యకర్తలై ప్రభుత్వాన్ని ఎదిరించిన న్యాయ పోరాట ఘట్టాలు అక్కడ జరిగాయి. ఈ ఉద్యమంలో స్త్రీలు ఎంతో చైతన్యంతో ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. స్త్రీలే ముందుండకపోతే పోలీసులు ఎక్కడికెక్కడ నాయకుల్ని చంపే ప్రయత్నం చేశారు. ఈ ఉద్యమంలో స్త్రీలు నాయకుల్ని తల్లుల్లా కాపాడుతూ వచ్చారు. ఈ చుండూరు పోరాటంలో ముఖ్యంగా మహిళలు క్రమశిక్షణ కలిగిన సైనికులాగా పనిచేశారు. శిబిరంలో ఉండటం, ఎవరైనా వచ్చి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ బాధల్ని, వాళ్ళ గాథల్ని, వాళ్ళు పడుతున్న వేదన్ని, నరమేధాన్ని వాళ్ళకి వివరించి చెప్పి వాళ్ళకి ఏం న్యాయం కావాలో అనేది వాళ్ళు చెప్తూ ఆ శిబిరంలో ఆ ఘటనని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం ఒక చిన్న కలేకూరి ప్రసాద్ రాసిన చుండూరు గుండెల గాయం అనే పాటని వాళ్ళ బాణీలోకి ఒదిగించుకొని దాన్ని నిరంతరం గుర్తు చేసుకున్నారు. ఆ పాటలు పాడటం ద్వారా వాళ్ళు ఆ ఎలా అయితే జరిగిన సంఘటన ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ నర నరాన దాన్ని నింపుకొని సైనికుల్లాగా నడిచారు, సైనికులాగా పోరాటం చేశారు, సైనికులాగా విజయం సాధించారు. ఆ చుండూరు మహిళలే ఇవాళ మనం బిరుదివ్వాలంటే ఇండియాకి కర్నల్ జర్నల్స్ లాగా నిలబడ్డారు వాళ్ళు. కత్తి పద్మారావు గారిని గృహ నిర్బంధం చేసిన తర్వాత లుంబిని వనం చుట్టూ పోలీస్ పహారా కాసింది. దీన్ని ఎదిరించి పొన్నూరు, నిడుబ్రోలు మరియు చుట్టుపక్కల ఉన్న దళిత పల్లెల్లో వారెందరో ఎంతో త్యాగపూరితమైన పోరాట చరిత్రను సృష్టించారు. పొన్నూరులో జరిగినటువంటి శిబిరం, చుండూరులో జరిగినటువంటి బాధితుల శిబిరం, దీనికి పొన్నూరు, నిడుబ్రోలు, కస్కరు, వలసమాలపల్లి, మాచవరం, మునిపల్లె, పచ్చలతాడిపర్రు, మన్నవ, ఈ ఇంటూరు, ఈ గ్రామాలన్నీ మరి ఎంతో చైతన్యవంతంగా ముందుకు రావటం, కొన్ని కేసులు కూడా వాళ్ళు అరెస్టులు అవ్వటం, జైళ్ళకి వెళ్ళటం, అది ఒక మరో స్వతంత్ర పోరాటంలాగా ముందుకు సాగింది. నిజానికి చుండూరు శిబిరం ఒక మిలిటరీ యంత్రాంగంలో నడిచింది.
బాడీగార్డులు, స్క్వాడ్లు, కొరియర్లు, ఆంతరంగిక సహచరులు, పత్రికా విలేకరులు, సమాచార వ్యవస్థ, అన్నీ నాయకుడు చెప్పినట్లే వినే అంతఃసూత్రత దీని గొప్పదనం. ఈ గ్రామంలో నేను, వినయ్ కుమారు గారు, తర్వాత లీలా కుమారి గారు, దుర్గం సుబ్బారావు గారు, సమత గారు, మన ప్రకాష్ గారు, షిమ్మి గారు, ఈ యొక్క సాగర్ గారు, అంటే మన సురేష్ గారు, వీళ్ళందరం కూడా అక్కడ క్యాంప్లో ఉండిపోయాం. అయితే ఇప్పుడు ఆ క్రమంలో కత్తి పద్మారావు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో ఇక్కడ మేమేం చేయాలి, ఎట్లా ఉద్యమం నడపాలి, మాకు నాయకుడు ఎవరు? కత్తి పద్మారావు గారు. ఆయనే చెప్తే చేయాలి మేము. సెప్టెంబర్ మొదటి వారం చుండూరు శిబిరంలో కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఆమర నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 10వ తేదీ ఆమర నిరాహార దీక్షలు యథావిధిగా జరుగుతున్న సమయంలో పోలీసులు శిబిరంపై మరొక్కసారి దాడి చేశారు. సెప్టెంబర్ 10వ తేదీన జరిగినటువంటి యుద్ధ మరణకాండ జరిగింది. ఆ రోజున పోరాట శిబిరంలో ఆ రోజున బాధితుల పక్షాన ఆమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వీరుల్ని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు సైనికుల్లాగా తుపాకులు తీసుకుని వస్తే దాన్ని గ్రామంలో పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ప్రతిఘటించారు. దాదాపు 2-3 గంటల పాటు యుద్ధ వాతావరణంలో అక్కడ పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఆ బాధ నిరాహార దీక్ష చేసిన వీరులను అరెస్ట్ చేయకూడదని పెద్ద ఎత్తున ప్రజలు ప్రతిఘటించారు. ఆ ప్రతిఘటనలో పోలీసులు మార్గమైనటువంటి వ్యవస్థ వహించారు. అనేక మంది తలలు బాలు కొట్టారు, చేతులు వెనక్కొట్టారు, ఆడమగా తేడా తెలియకుండా దాడులు చేశారు. ఈ క్రమంలో ఉద్యమానికి మార్గదర్శిగా ఉండి చుండూరు దళిత ఉద్యమ ఒక శక్తిగా మారటానికి దోహదపడినటువంటి ఉద్యమ వీరుడు అనిల్ కుమార్ ఆ రోజున ఆ శిబిరానికి నాయకత్వం వహిస్తూ ఆ ప్రజల్ని సమీకరిస్తూ పోలీసుల నుంచి తీసుకొస్తున్న క్రమంలో పోలీసుల నుంచి శిబిరం వైపు తీసుకొస్తున్న క్రమంలో దొంగ చోటుగా మరి పోలీసులు ఆ రోజున కావాలని కాన్షియస్గా మరి పోలీసుల మీద సాక్ష్యం చెప్పిన కారణంగా పోలీసులపైన ప్రత్యక్ష సాక్షిగా అనిల్ కుమార్ని కాల్చి చంపడం అనేది, వెనక నుంచి కాల్చి చంపడం అనేది ఇది పోలీసుల యొక్క వాస్తవికత్వానికి నిదర్శనం. ఆంధ్రదేశంలో జరిగిన అన్ని ఎన్కౌంటర్లో అనిల్ కుమార్ ఎన్కౌంటర్ ప్రత్యేకమైంది. ఇది బహిరంగంగా జరిగిన ఎన్కౌంటర్. చుండూరు పోరాటంలో పోలీసులు దమనకాండ అమానుషమైంది. నాయకుల్ని, కార్యకర్తల్ని చంపేయాలని చూశారు, కానీ ప్రజలే వారిని రక్షిస్తూ వచ్చారు. అనిల్ కుమార్ ఎన్కౌంటర్తో ఉద్యమం బలపడిందే కానీ ఎక్కడా తగ్గిపోలేదు. అది దళిత ఉద్యమం యొక్క గొప్పతనం. ప్రజలకు సర్ది చెప్పే క్రమంలో అనిల్ కుమారు నరమేధం జరుగుతున్నప్పుడు పోలీసులు అగ్రవర్ణాల వారు కలిసి దాడి చేశాడని చూడడానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు కాబట్టి టార్గెట్ చేసి అనిల్ కుమార్ని చంపేయడం జరిగింది. అది కళ్ళారా చూసిన మేము చెలించిపోయాం. అనిల్ కుమార్ మీద ఫైరింగ్ చేసి ఆ ఫైరింగ్ కారణము ఇక్కడ ఉన్న దళిత మహాసభ కార్యకర్తలు లీలాకుమారి, సుబ్బారావు, కొరి వినయ్ కుమార్ గారు, లేకపోతే మన మేడికొండ సుబ్బారావు గారు, ఇంకొక జర్నలిస్టు కూడా భాగస్వాములు చేసి మేము బయట ఉన్న కార్యకర్త లోపల రావటం మూలంగానే ఫైరింగ్ చేశామని చెప్పి ఒక ఫాల్స్ కేసు మా మీద పెట్టడం జరిగింది. మా అబ్బాయిని కాల్చినాక మమ్మల్ని ఎలగొట్టేశారు. మమ్మల్ని చూడండి ఇలా పోలీసులు, ఎవరు మాలి పిల్లో మనిషి లేరు. ఇక ఆఖరికి 2 కుక్కలే నా పిల్లోడి దగ్గర ఉండి వాళ్ళు నన్ను మమ్మల్ని దగ్గరికి రానికండి తీసుకెళ్ళి వాళ్ళే సమాజ చేసేసారు. ఎవరైనాయ్యా పిల్లోడు చచ్చిపోయినాక పిల్లనున్నను ఇలా రైలు కట్టుకు మళ్ళీ మామూలుగా ధర్మేశారు. ఎవరు లేరు, మన పిల్లలు ఎనయోళ్ళు, మరి లీలా కుమారోళ్ళు వాళ్ళని చంపాలని ఇల్లు తిరిగారు. ఇల్లు తిరిగినాక అబ్బాయిని శ్మశానం మేము పోలేదుగా. ఈ కుర్రకారంటే ఏం చేశారు, వాళ్ళని పాటగుడ్లు కట్టి ముత్తులెక్కిచ్చారు. రుబేన వాళ్ళు ఇంటూ పంపించి రేట్లు బండి కుర్రోళ్ళు తీసుకెళ్ళి పంపించారు, సీరాలు పంపించి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అటుపోయి ఇటు వచ్చేసరికి వీళ్ళందరూ తట్టుకోలేక మేము ఒక్క మాలి బండి కింద పడి చచ్చిపోతామని మాలి పిల్ల వాళ్ళందరూ గుంటూరు మంగళ బంగారం చేయలేరు. ఉద్యమం మీద పోలీసులు దమనకాండ నిరంతరం కొనసాగుతూనే వచ్చింది. నాయకుడిని గృహ నిర్బంధం చేసి చుండూరులో ఎవరిని రానియకుండా చేశారు. అనిల్ కుమార్ని చంపి మిగతా వారి మీద లాఠీచార్జి చేయడంతో బాధితులు చుండూరు వదిలి గుంటూరు చేరుకున్నారు. అనిల్ కుమార్ చనిపోయినప్పుడు నేను ఇంట్లో అవసరస్తులు ఉన్నాను. మళ్ళీ మా మీద కూడా సేమ్ టైం దాడి జరుగుద్దని తెలిసింది.
దీన్ని కత్తి చంద్రయ్య గారు వాళ్ళ ఆవిడ కూడా వచ్చి ఇట్లా పోలీసులు ఆలోచిస్తుందని చెప్పడంతో నేను యూజ్ చేయను. మన మిత్రులు చాలామంది నాకు సెల్టర్ ఇచ్చాడు. ఇప్పుడు చనిపోయిన లెనిన్ గారు ఆయన ఇంట్లో ఉన్నాను. తర్వాత సిస్టర్స్ సెల్టర్ ఇచ్చారు, బిషప్ గారు ఇచ్చారు. ఇక అక్కడి నుంచి మళ్ళీ నేను మంగళమందిరంకి వచ్చే వరకు అరవిందరావు మీనా ఛాలెంజ్ పట్టుకుంటామనే ఛాలెంజ్కి ధీటుగా యూజీ కూడా చేయగలిగి మళ్ళీ మంగళమందిరంలోకి వచ్చాను. సో మెనీ డైమెన్షన్స్ ఉన్నాయి చుండూరులో. ఒక పోరాట కనుక్కునేటువంటి అన్ని కోణాలు జరిగినాయి. ఇన్ని హౌస్ అరెస్ట్లో ఉంచినప్పుడు పోలీసులు ఇంటి చుట్టూ మోహరించి ఉన్నారు. ఆ సందర్భంలోనే అనిల్ కుమార్ చనిపోవటం మమ్మల్ని ఎంతో బాధకు గురిచేసింది. ఆ తర్వాత ఈ కత్తి చంద్రయ్య గారు వచ్చి ఫ్యామిలీతో వచ్చి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పోలీసులు నుంచి ముప్పు ఉందమ్మా వెంటనే మారాలని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మాకు కనపడింది మంగళమందిరంలోనే. నాయకుడు కత్తి పద్మారావు గారు గుంటూరు మంగళమందిరం చేరుకున్న పోలీసులు లుంబిని వనాన్ని వదిలిపెట్టలేదు. వాళ్ళు నాయకుడిని, కార్యకర్తల్ని, కుటుంబాలని వెంటాడుతూనే వచ్చారు. అయితే దళిత ఉద్యమం పోలీసు నిర్బంధాలకు ఎప్పుడూ భయపడలేదు. చుండూరు జరిగిన తర్వాత మంగళమందిరంలోకి వచ్చిన తర్వాత ఒక దశ ఇంటికి వెళ్ళటం మానేశాడు. ఇక కంప్లీట్గా ఆ ఇంటికి వెళ్ళటం మానేసే క్రమంలో ఓ పక్క ఆయన ఇంటికి వెళ్ళటానికి చేయటానికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర నుంచి కూడా కొన్ని సందేశాలు రావాలి. ఇంట్లో ఎట్టిన పరిస్థితి, ఏంటి పరిస్థితి, అక్కడికి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఒక దశలో ఆ పద్మారావు గారు ఉండేటువంటి ఇంటి ప్రాంతాన్ని కూడా పోలీసు వాళ్ళని చేశారు. అక్కడ చేసి అక్కడికి ఎవరు వచ్చిపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేటువంటి విధానంలో అక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో అక్కడ ఇంటి పరిస్థితి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి అక్కడ వదినమ్మకు సంబంధించి ఆ రోజున, అంటే పద్మారావు గారి భార్య వదినమ్మకు సంబంధించి ఆమె కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉంది. పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు చేస్తున్నప్పుడు అప్పుడు మేము ఎప్పటికప్పుడు వదినమ్మకి ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటి చెప్పాలని చెప్పేసి వెళ్ళి వదినమ్మతో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా గడిచిందన్నమాట. వదినమ్మతో మాట్లాడినప్పుడు అదేంటి ఆమె ఒకసారి చూడాలి కదా పరిస్థితి ఏంటి, నేను కూడా స్వయంగా మాట్లాడాలి కదా అని చెప్పి అనుకున్నప్పుడు మేమే ఆమెను కారులో తీసుకొని మంగళమందిరం క్యాంపుకు తీసుకొచ్చి వాళ్ళిద్దరితో మాట్లాడించడం జరిగిందని. అంటే ఇక్కడ కుటుంబాలని, అనుబంధాలని మొత్తాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ క్యాంపులో ఉండటం వలన ఒక పక్క కుటుంబాలను విడదీయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంటి దగ్గర భయభ్రాంతం చేస్తే వాళ్ళు భయపడిపోయి కత్తి పద్మారావు గారికి చెప్తే వారు ఎందుకు ఇవన్నీ మానుకో మనకెందుకని చెప్తారని వాళ్ళ ఉద్దేశం. అయితే ఇక్కడ అట్లా కాదు, వదినమ్మ వచ్చేసి నీ పని నువ్వు ఏం పర్లేదు మేము ఉన్నాం కదా అని ఒక పక్క మనసులో బాధపడుతున్నప్పటికీ పైకి మాత్రం ఏమి అనకుండా, అంటే ఇవన్నీ కూడాను ఆయన ఎప్పుడైతే ఇవన్నీ చెప్తున్నారో మేము కూడా మహిళలు మేము చెప్తున్నాం. గుంటూరు మంగళమందిరంలో రెండో దశ ఉద్యమం ప్రారంభమయ్యాక ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే కత్తి పద్మారావు గారు ప్రభుత్వం ప్రజల మధ్యకు వచ్చి బహిరంగ చర్చలు జరపాలని, అందులో బాధితులతో పాటు నాయకులు, ఇతర ప్రజా సంఘాలు ఉండాలని డిమాండ్ పెట్టారు. చర్చలకు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన పెద్దలైన సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులైనటువంటి గోవిందరాజన్ గారికి, మరి ఎస్సీ కార్పొరేషన్ మరి ఎండి గారైనటువంటి శాస్త్రి గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, మరియు జాయింట్ కలెక్టర్ గారికి, మరియు ఇంకా వారి తరపున వచ్చినటువంటి పెద్దలందరికీ మేము సాదరమైన స్వాగతాన్ని చెబుతున్నాం. ఒక 5 డిమాండ్స్కు సంబంధించి స్పష్టమైన వైఖరి ప్రభుత్వం నుంచి మనకు వచ్చింది. దానికి సంబంధించి కొంత క్లారిఫికేషన్స్ అడగవలసి ఉంది. అది మళ్ళీ తర్వాత మనం తప్పకుండా అడుగుతాం. అయితే మిగిలిపోయినటువంటి 5 డిమాండ్స్ గురించి ఇప్పుడు మనం వరుసగా ఒక్కొక్కటి మనం ప్రభుత్వం ముందు ఉంచుతాం. ఆ క్రమంలో ప్రభుత్వం ఆ డిమాండ్స్ నెరవేర్చే విషయంలో ప్రభుత్వ వైఖరిని చెబుతుంది. ప్రధానమైన అంశాల్లో చుండూరులోనే ప్రత్యేక కోర్టు పెట్టాలి. అది ఏ తేదీ ప్రారంభమవుతుంది? సిఐఎస్ఐ అరెస్టు, ఎస్పీ సస్పెన్షన్, ఈ రెండు ఇంటర్ రిలేటివ్ ఉన్నాయి. అయితే మొదట ప్రత్యేక కోర్టుకు సంబంధించిన అంశాన్ని ప్రతిపాదిస్తున్నాం. మనకు ఇటువంటి షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ జాతులు మీద అరాచకాలు జరిగినప్పుడు ఈ విధంగా ప్రత్యేక కోర్టు పెట్టాలని, ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అనే యాక్ట్ 1989
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం మనం ప్రభుత్వాన్ని ఈ యాక్ట్ ప్రకారమే మనం ప్రభుత్వాన్ని ప్రత్యేక కోర్టు కోసం అడిగాం. ఈ ప్రత్యేక కోర్టు చట్టబద్ధమైంది, న్యాయబద్ధమైంది. అయితే అది చుండూరులోనే ఎందుకు పెట్టమన్నామంటే చుండూరులో పెట్టడం వల్ల సాక్షుల యొక్క జీవన సంస్కృతి, ఆత్మస్థైర్యం, ఆత్మ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన చైతన్యం వాళ్ళ గ్రామంలోనే కాబట్టి ఆ సాక్ష్యాన్ని నిర్భీతిగా నిర్ద్వందంగా అక్కడ ఉండేటువంటి పరిసరాల ప్రభా పరిసరాల్లో నుంచి అక్కడ ఉండే వాస్తవ రూపాల్లో నుంచి వాళ్ళు చెప్పడానికి వీలుంటుంది అని చెప్పి మనం అడగటం జరిగింది. పోయినసారి ప్రతిపాదించి అడగడం జరిగింది. దాని మీద ప్రభుత్వం ఈరోజు తన వైఖరిని ఈ డిమాండ్ విషయం అంటే మాకు అర్థమైంది ఏమిటంటే పునరావాసానికి ముందు చుండూరులోనే స్పెషల్ కోర్టు ఉంటే అది ప్రభుత్వం అంగీకరిస్తే అప్పుడు పునరావాస చుండూరుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము, పునరావాస కార్యక్రమం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్నటువంటిది మాకు అర్థమైనటువంటి దీంట్లో ఏమైనా మార్పు. ఇంటర్నల్గా మాట్లాడినప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తాయనే పబ్లిక్లో పెట్టాను. ఆ రోజు మాట్లాడింది స్పష్టంగా గుర్తుండే అంశాలు కాదు, స్పష్టంగా నోట్ అయినవి, అన్ని రికార్డు అయినాయి. ఆ రోజు మేము చెప్పింది ఏమిటంటే ఈ 1989లో వచ్చినటువంటి ఈ యాక్ట్లో రీహాబిటేషన్ విక్టిమ్స్కి రిలీఫ్ రీహాబిటేషన్ అనేటటువంటిది సాక్షికి జీవన భద్రత, ఆ సాక్షికి జీవన భద్రత ఎప్పుడు అంటే అక్కడ ప్రత్యేక కోర్టు, ప్రత్యేక కోర్టు అనేటటువంటిది అక్కడ పెట్టినప్పుడు ఆ ప్రత్యేక కోర్టులో నిందితులలో ప్రధానమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఈ నిందితులలో ప్రధానమైనటువంటి వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి ఇక మనకేమి ఇబ్బంది లేదు, కోర్టు కూడా పెట్టారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇక జీవనానికి సంబంధించినటువంటి భద్రతని, జీవనానికి సంబంధించినటువంటి రక్షణని మనం తీసుకోవచ్చు అనేటటువంటిది యాక్ట్లో కూడా ఇది సెకండరీ అంశం తప్ప అది మొదటి అంశం కాదు. నేను ఒప్పుకుంటాను మీరు చెప్పేది ఏమిటంటే అన్నీ సులభంగానే వీలవుతుందని మీరు అంటారు, కానీ అది అలా ఉండుంటే ఇప్పుడు ఇక్కడ ఇంత చర్చకి అవసరం ఉండేది కా ఉండకపోవచ్చు ఉండుండేది కాదు. అందుకని మేము కోరేది ఏమిటంటే అంటే ఒకటొకటిగా కాకుండా ఇద్దరికి భేదాభిప్రాయాలు లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అమలు పరిస్తే బాగుంటుందన్నది మా ఉద్దేశం. అందుకనే అప్పుడు ఇన్ని డిమాండ్లు ఉన్నప్పుడు దాంట్లో కొన్ని వచ్చి కీలకమైనటువంటివి, కొన్ని వచ్చి పునరావాస కార్యక్రమాలు తీసుకునే ముందు ఇది తప్పనిసరిగా మనం పాటించాలన్నటువంటివి కొన్ని మనం స్పష్టం చేసుకోవడానికే పోయినసారి జరిగింది. ఒకటి లేకుండా ఇంకోటి అమలు పరచడం అనేటువంటిది వీలు పడదు, వీలు కాదు, వీలు అనేటువంటి అంశం కాదు అంటే అది అంటే అది మళ్ళీ ఒకసారి సెక్రటరీ గారు ఇవాళ చుండూరు కేసులో ఇద్దరు ముగ్గురు ప్రశ్నించాలని అరెస్ట్ చేశారు. అంటే అర్థం ఏమిటంటే భూస్వామి ఎంతటోడైనా అరెస్ట్ చేసేదాకా మేము తీసుకొచ్చాం, కానీ పోలీసు సిఐ అయినా ఎస్ఐ అయినా అరెస్ట్ కావట్లేదు, ఎస్పీ దాకా అక్కర్లేదు, సిఐ ఎస్ఐ కూడా అరెస్ట్ కావట్లేదు. అంటే సిఐఎస్ఐ అంటే బాధ్యుడు అరెస్ట్ కావట్లేదు. కాబట్టి ఇద్దరం ఒక అవగాహన మేము కేంద్రానికి వెళ్ళి విన్నమించి వస్తాం, మీరు వెళ్ళి రాష్ట్రానికి వెళ్ళి విన్నమించి వస్తారు, మళ్ళీ మనందరం తర్వాత వచ్చిన తర్వాత కలుసుకుందాం. ప్రభుత్వంతో చర్చలు వైఫల్యం అవడంతో ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి నిర్ణయించి చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఈ మారణకాండ జరిగినప్పుడు నేను చీఫ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేయటం జరిగింది. పదవిలో ఉన్నప్పుడు కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధిలోనే చాలా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పదవిలో ఉన్నప్పుడు అంత చూపెట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే నేనే జిల్లా కలెక్టర్గా ఉంటే ఇంకొక రకంగా చేసేవాడిని, అలాగే ఎస్పీగా ఉంటే ఇంకొక రకంగా చేసేవాడిని. ఇక్కడ సలహా ఇచ్చే పరిస్థితి ఉంది, ప్రత్యక్షంగా నేను వచ్చి ఫీల్డ్లో చేసే అవకాశం లేదు. జరగాల్సిందంతా ఇక్కడే జరుగుంటే మరి పద్మరావు గారు లాంటి వాళ్ళు ఢిల్లీ పోయి కూర్చుని అక్కడ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. అది కొంత నా ఫెయిల్యూరు, నేను చెప్పిందంతా వినకపోవడంతో వినకపోకుండా ప్రభుత్వం అప్పుడు కొంత దాన్ని ఆమోదించడం అది రెండో కారణం. చుండూరు ఉద్యమంలో జనం సైనికులై కదిలారు, ఆహారాన్ని కూర్చుకొని దీర్ఘయాత్రకు సిద్ధపడ్డారు. వీళ్ళని ట్రైన్ లెక్కించడం, దగ్గరుండి ఢిల్లీ వరకు తీసుకురావడంలో నందేటి ప్రభాకర్,
కొరబండి బాబురావు ఇంకా దళిత విద్యార్థులు అందరూ చాలా కృషి చేశారు. మరి కత్తిపద్మార గారు నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో దాదాపుగా విజయవాడ కేంద్రంగా 3-4 రైళ్లలో యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనటువంటి దళిత ఉద్యమకారులు దళిత ఉద్యమ శక్తులు సమీకృతమై దాదాపుగా 3-4 రైళ్లలో ప్రయాణం చేయడం జరిగింది. అటు విశాఖపట్నం నుంచి అంబేద్కర్ గారు, పాల్తీని పెంటరావు గారు, మరి అట్లాగే వెస్ట్ గోదావరి నుంచి గురుప్రసాద్ గారు, అట్లాగే పిల్లి డేవిడ్ కుమార్ గారు, కృష్ణా జిల్లా నుంచి నందిడి ప్రభాకర్ గారు, మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పొట్టపల్లి విల్సన్ గారు, ఇంకా సాగర్ గారు, సురేష్ గారు, అనేక మంది మిత్రులు, సమత గారు, ఇలా చాలామంది ఆనాటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఉన్నటువంటి మన సోదరులు నాగేంద్ర గారు, విజేంద్ర గారు, కోడి జేమ్స్ గారు, అనేక మంది ఈ మొత్తం చలో రైలు కార్యక్రమం, చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రత్యక్షంగా భాగస్వాములై చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి దళిత ఉద్యమ శ్రేణులు అందరూ కూడా ఏకోన్ముఖంగా కలిసి టికెట్ లేకుండా ప్రజలు తీసుకుని, జెండాలు తీసుకుని, బ్యానర్లు తీసుకుని చలో ఢిల్లీ కార్యక్రమం చేయడం జరిగింది. అనేక చోట్ల మమ్మల్ని దించి లాటరీ ఛార్జ్ చేయటం, తల్ల పగిలిపోవటం, కట్లు కట్టించుకోవటం, పరిగెత్తున్న రన్నింగ్ రైళ్లలో ప్రయాణం చేసి ఎక్కి ప్రజల్ని లోపలికి తీసుకెళ్తాం. దాదాపుగా చంటి బిడ్డలాగా మొత్తం దళిత ఉద్యమ కార్యకర్తలు దాదాపుగా 3-4 వేల మందిని ఢిల్లీ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఢిల్లీలో మరి అక్కడ అంబేద్కర్ భవన్లో, ఢిల్లీ అంబేద్కర్ భవన్లో సంగీతరావు గారు, సేవాస్తంభ నాయకులు సంగీతరావు గారు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆనందరావు గారు, ఆయన అనేక మంది ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు అనేక మంది ఆదరించారు మమ్మల్ని. ఆ రోజున చుండూరుకు చెందినటువంటి లేయం అనేటువంటి మహిళ రోడ్డు దాటుతున్న క్రమంలో స్పీడ్గా వచ్చేటువంటి వాహనం కొట్టుకోవడం వల్ల చనిపోవడం జరిగింది. అంతకు మించినటువంటి ఎక్కడ ఢిల్లీలో కానీ చలో రైలు, చలో రైళ్ళు కార్యక్రమంలో కానీ, ఢిల్లీ కార్యక్రమంలో కానీ ఎక్కడ కూడా ఏ ప్రమాదం జరగకుండా బిడ్డలను చూసుకున్నట్టుగా చూసుకుని ఆ ఉద్యమాన్ని తిరిగి మళ్ళీ గుంటూరు తీసుకురావడం, చుండూరు ఉద్యమానికి మంగళం మందిర కేంద్రంలో తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఒక గ్రామంలో జరిగిన హత్యాకాండపై ఢిల్లీ బోట్ క్లబ్లో నిరంతరాయంగా ధర్నాలు చేసి ఇండియా గేట్ మీదుగా ఊరేగింపులు చేశారు. చుండూరు దళిత బాధితులకు మరియు ఇతర గ్రామాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర గ్రామాల నుంచి వచ్చిన దళిత బాధితులకు మరియు దళిత కార్యకర్తలకు, మరి ఇక్కడ మన ప్రీతమ ఆంధ్రలో ఉన్న మరీ వెనకబడి ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎన్నిటి మీద అయితే దాడులు జరుగుతున్నాయో అన్నిటి మీద ముందు ప్రథమంగా అక్కడ ఏ మినిస్టర్ అయినా పోలీస్ కన్నా ముందు వచ్చి వాలి ఏకైక నాయకుడు కత్తి పద్మారావు గారికి నా ఇప్పుడు అభివందనాలు. ఢిల్లీలో దళిత క్యాంపు నడవటంలో అనేక మంది కృషి దాగుంది. ముఖ్యంగా జేఎన్యూ విద్యార్థులు రవి, బాబురావు, గణేశన్ తదితరులు అవిశ్రాంతంగా కృషి చేశారు. బూటా సింగ్, పాస్వాన్, విపి సింగ్ ఇలా చాలామంది ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కొక్క పూట ఆహారాన్ని సరఫరా చేశారు. మాజీ ప్రధానమంత్రి, జాతీయ ప్రతిపక్ష నాయకుడు విపి సింగ్, దళిత నాయకుడు పాస్వాన్, బీసీ నాయకుడు శరద్ యాదవ్, జాతీయ నాయకుడు బూటా సింగ్, ఆంధ్ర ప్రతినిధి వెంకటస్వామి ఆ ఉద్యమాన్ని ఉద్దేశించి మాట్లాడడం ఉద్యమం జాతీయ స్థాయికి ఎదగడానికి ఒక ప్రతీక. Let me say how much we have been pained by the atrocities committed in Shundur. It has been heartrending and it is the tragic state of the society of which everyone, particularly the Dalits, are victim of. ఈ దేశంలో దళితుల మీద నిరంతరంగా ఈ కరుణ భరితమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనందరం కూడా నిరంతరంగా ఈ బాధాతప్తమైనటువంటి విషయాల్లో మనం నిరంతరం గురవుతూ ఉన్నాం. And if you see the heinous crime that was done in the presence of the police and the hands were cut off, legs were cut off, heads were cut off of the Dalits and thrown in the drain. ఇంత దారుణమైన సంఘటన జరిగిందంటే మన సాంఘిక వ్యవస్థ ఈ దేశంలో ఎలా ఉందో ఒక్కసారి మనకు అర్థమవుతూ ఉంది. ఇంత అన్యాయమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన మనకి ఈ దేశ పరిస్థితి యొక్క స్వరూపాన్ని దృశ్యీకృతం చేస్తా ఉంది. డాక్టర్ హూ వాజ్ డూయింగ్ ద పోస్ట్ మార్టం, హీ కుడ్ నాట్ స్టాండ్ దిస్ అగనీ అండ్ హీ కమిటెడ్ సుసైడ్. బట్ దేర్ వాజ్ నో హార్ట్ ఇన్ ది గవర్నమెంట్ జస్ట్ టు టేక్ ఎనీ యాక్షన్ సో ఫార్. Instead, see Anil, who was key witness, I am
was killed during police firing and police action. Dereliction of duty, action should be taken against them, and if need be, even arrest them, and also special court be formed. They promised, but they have not yet done it. That is a privilege in the parliament that they have not spoken the truth. And also, what a though, lives cannot be given back by money or any compensation, but at least the children can have some support of a fresh life of the families affected. The government should come forward, but it has failed to do so far. కేవలం డబ్బు ఇంకోటో ఇవ్వడం కాదు, ప్రత్యేక కోర్టు అనేటటువంటిది ఒక చట్టం ఉన్నది, కాబట్టి ప్రత్యేక కోర్టు పెట్టాలి. చట్టంలో ఎస్పీని సిఐని ఎస్ఐని అరెస్ట్ చేయడం అనేటటువంటి ప్రొవిజన్ ఉన్నది, కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం ఈ విషయంలో ఇంతవరకు సక్సెస్ఫుల్ గా ముందుకు రాలేదు. రాకపోవడానికి కారణం ఆ ప్రభుత్వ వైఖరి. అందువల్ల దానిలో తప్పకుండా ఈ ప్రభుత్వం విఫలమైంది అనేటటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ కోరికలు నెరవేర్చే వరకు కూడా మనందరం మన డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా మనందరం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. समस्या पूरे देश की समस्या बन गई है, और चुंडूर में जो हमारे भाई मारे गए हैं वो आपके परिवार के नहीं बल्कि देश का हमारा, और जो जालिम है उनको हम परास्त करने का काम करेंगे. जो हमारा भाई मारा गया है की हत्या की गई है, सरकार ने उस हत्यारों को पकड़ करके जेल में नहीं बंद किया. एसआई को, इंस्पेक्टर ऑफ पुलिस को, और स्पेशल कोर्ट का घोषणा जो किया था, अभी तक स्पेशल कोर्ट नहीं बनाया गया है. हम आपको विश्वास दिलाते हैं कि ये सरकार ने वादा खिलाफी किया है. पार्लियामेंट में जो उसने बोला है उसके खिलाफ में हम लोग प्रिविलेज मोशन भी अगले बार लाने वाले हैं. और संसद का मामला हो चाहे सड़क का मामला हो, ये खून बेकार नहीं जाएगा. और इस सरकार को हम लोग बेनकाब करके पूरे देश में आंदोलन चलाने का काम करेंगे. इन्हीं शब्दों के साथ आप लोग यहाँ इकट्ठे हैं, हमारे बीच में हमारे नेता श्री बीपी सिंह जी यहाँ मौजूद हैं. आप लोगों के बीच में अपनी बातों को रखेंगे. आप लोगों को मैं फिर से एक बार बहुत बहुत धन्यवाद देता हूँ. आपने जिस एकता का परिचय दिया है, जिस साहस का परिचय दिया है, ये पूरे दलित समाज के लिए गौरव की बात है. కుటుంబ సభ్యుడేనని కాదు, భారతదేశంలో మొత్తంలో ఉన్న ఒక కుటుంబ సభ్యుడు మాలో ఒక మనిషి అని చెప్పేసి మేము కూడా చాలా దుఃఖిస్తున్నాం. కాబట్టి రేపు డిసెంబర్ 6వ తారీఖు నుంచి మొదలుకొని ఏప్రిల్ 14వ తారీఖు వరకు అంబేద్కర్ 100వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా పోరాటం చేసి ఎవరైతే ఉన్నారో, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శిక్షించేంత వరకు కూడా ఈ జనతాదళ పార్టీ బీపీ సింగ్ గారు మేము పోరాటం చేస్తాం. ప్రధానమంత్రిని రాష్ట్రపతిని నిలదీసిన ఉద్యమం అది. చుండూరు ఉద్యమంలో పతాక స్థాయి ప్రధానమంత్రితో చర్చలు జరగడం, రెసిడెన్షియల్ స్కూలు, ప్రత్యేక కోర్టు విషయంలో 2 సార్లు చర్చలు వైఫల్యమైన ప్రధానమంత్రి మీద నంద్యాల బయ్యాలక్షణలో చుండూరు బాధితులు పోరాటం చేసే ఘటన నుండి ఆయన దిగివచ్చి డిమాండ్లన్నీ అంగీకరించడం చరిత్రలో లిఖించదగినది. భారత ప్రధానమంత్రితో 3 సార్లు చర్చలు జరిగినాయి చుండూరు ఘటనలో. మొదటిసారి వెంకటస్వామి గారు, ఇంకా బూటా సింగ్ గారు ఉన్నారు. రెండోసారి జేఎన్యూ నుంచి 8 మంది ప్రామినెంట్ లీడర్షిప్ ఉన్నటువంటి గ్రూప్ని తీసుకొని వెళ్ళి అటెండ్ అవ్వటం జరిగింది. జేఎన్యూ కుర్రోళ్ళది కూడా చుండూరు ఘటనలో అద్భుతమైనటువంటి సహకారాలు ఇచ్చారు. అందులో
ప్రధానంగా బాబురావు, గణేశన్, రవి ఇలాంటి ఇప్పుడు ప్రామినెంట్గా పదవుల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరూ ఆ రోజున ఇందులో మేము కాంప్రమైజ్ కావాలి. అందుకు 2-3 సార్లు ప్రధానమంత్రితో ఇప్పుడు అయినాయి. నంద్యాలలో ఆయనతో పోటీ పెట్టినప్పుడు మాత్రమే మళ్ళీ బూటా సింగ్ గారు నేను వెళ్ళి కలిసి నంద్యాలలో పోటీ విరమించాలంటే మీ అన్ని అంగీకరించాలన్నప్పుడే పివి నరసింహారావు దిగొచ్చి, అంటే మా పోరాట రూపాల్లో కూడా అత్యున్నతమైన పోరాటం ప్రధానమంత్రి మీద చనిపోయిన వాళ్ళ మృతవీరుల భార్యలు నిలబెట్టడం, అది అత్యున్నత పోరాట దశ. ఇది ఈ దశకు మేము వెళ్ళడానికి మాలో ఉన్నటువంటి సిద్ధాంత బలం, అంబేద్కర్ ఆలోచన విధానం కారణం అని నేను అనుకుంటున్నాను. ఢిల్లీలో చుండూరు బాధితుల క్యాంప్ నిర్వహణ చూసుకుంటూ ర్యాలీలు నిర్వహిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ ఎంపీలను పార్టీలకు అతీతంగా ఐక్యం చేస్తూ ఇండియా టుడే, ఫ్రంట్ లైన్ వంటి ముఖ్యమైన పత్రికా విలేకరులతో మాట్లాడుతూ నిర్విరామంగా పద్మారావు గారు నిర్వహించిన పాత్ర చారిత్రాత్మకమైంది. ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలు సఫలమైన తర్వాత మరలా అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, మీరు కత్తి పద్మారావు గారు, మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత అక్కడికి సంబంధించిన మీ డిమాండ్స్ మొత్తం ఈరోజు అంగీకరించడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వీటిని అన్నింటినీ ప్రాసెస్ చేయాలి కాబట్టి మీరు వెళ్ళి మరలా ముఖ్యమంత్రి గారిని కలవనంటే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మరలా అక్కడ ఆ రోజుకు ఉన్నటువంటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నేదరమల్లి జనార్దన్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి దాదాపు 47 నిమిషాలు అక్కడ నెగోషియేషన్ జరిగినాయి. వెంటనే సచివాలయానికి ఆయన ఫోన్ల ద్వారా చేసి మీది వెంటనే కార్యక్రమం స్టార్ట్ చేయండి అని చెప్పి జనార్దన్ రెడ్డి గారు చెప్పటం, అక్కడి నుంచి మేము హైదరాబాద్ నుంచి రాష్ట్ర కమిటీ మరలా రావటం, మళ్ళీ డైరెక్ట్గా చుండూరు రావటం, చుండూరులో ఉన్నటువంటి ఈ జరిగినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉండే వీళ్ళందరికీ అక్కడ జరిగిన చర్చల్ని ముఖ్యమంత్రి గారితో జరిగిన విషయాలను కూడా మొత్తం విశ్లేషించి గుంటూరులో ఉన్నటువంటి మంగళ మందిరం ఉన్నటువంటి బాధితుల మొత్తానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీకి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మా అధ్యక్షులకి సమావేశపరిచి ఈ ఇక్కడ విజయోత్సవ ర్యాలీ జరపాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ దళిత మాస పెట్టిన డిమాండ్స్ ఒప్పుకున్నారు కాబట్టి అక్కడ నుంచి మంగళ మందిరం నుంచి మరలా మన బాధితులని కార్యకర్తలను మొత్తాన్ని ఒక సుమారు 60 బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన APSRTC బస్సుల్లో మరలా వాళ్ళని భద్రంగా తీసుకొచ్చి 2 రోజుల చర్చల అనంతరం బాధితుల డిమాండ్లన్నింటినీ ప్రధాని అంగీకరించారు. నాయకుడు కత్తి పద్మారావు గారు భారతదేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక కోర్టును పూర్తి పునరావాసాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. చుండూరు ఉద్యమం విజయవంతమైన తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం అన్ని డిమాండ్లు అంగీకరించిన తర్వాత రామ్విలాస్ పాశ్వాన్ గారు ప్రారంభించినటువంటి సామాజిక న్యాయ రథయాత్ర చుండూరు ఉద్యమ పోరాట గడ్డ నుంచి ప్రారంభించారు. దీనికి ఆంధ్ర రాష్ట్రంలో కత్తి పద్మారావు గారు నేతృత్వం వహించారు. అక్కడి నుంచి ప్రారంభమైన స్ఫూర్తి పొన్నూరు సభ జరిగింది. ఆ సభలో పెద్ద సభ జరిగింది, దాదాపుగా 1000 మందితో సభ జరిగింది. ఆ సభలో ఆ రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో మరి రామ్విలాస్ పాశ్వాన్ గారు, బాలగోపాల్ గారు, లాలేశ్వర సుబ్రహ్మణ్యం గారు, కత్తి పద్మారావు గారు, దేవరపల్లి మస్తానా గారు అనేక మంది ప్రముఖులు ఆ రోజున ఆ సభలో పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా భారతదేశ దళితుల ఐక్య సంఘటిత కోసం అంబేద్కర్ శత జయంతిని పురస్కరించుకొని జరిగిన రథయాత్ర ఆల్ ఇండియా దళిత్ ఉద్యమ పతాకాన్ని ఎగరవేసింది. ఆ యాత్ర చుండూరు రక్తక్షేత్రం నుండి ప్రారంభం కావడం ఒక చారిత్రాత్మకమైన విజయానికి చిహ్నం. అలాగే అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా అంబేద్కర్ సామాజిక న్యాయ జ్యోతిని చుండూరు డిసెంబర్ 6వ తారీఖున ప్రారంభమైతే రామ్విలాస్ పాస్వాన్ గారు, కత్తి పద్మారావు గారు, దళిత మహాసభ నాయకులు అందరూ ఆ రోజు అంబేద్కర్ సామాజిక న్యాయ జ్యోతిని చుండూరులో ప్రారంభమిచ్చి చుండూరు, తెనాలి, పొన్నూరు, చీరాల, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, పాకాల, మదనపల్లి, అనంతపురం, కర్నూలు, మహబూబ్నగర్, రాయచూరు, కర్ణాటక వరకు ఈ సామాజిక న్యాయ జ్యోతిని తీసుకెళ్లి రాయచూరులో దళిత సంఘర్ష సమితి నాయకులకి మురుకుందప్పకి, నాగమణి గారికి సామాజిక న్యాయ జ్యోతిని అప్పగించి మాతో పాటు వెళ్ళిన ప్రకాష్ కానీ, సురేష్ అన్న కానీ, గోవింది అన్న,
రథయాత్రని కీలకంగా ఆయన ఇన్ఛార్జిగా రిపోర్టర్గా ఉండి అన్ని విషయాలు రిపోర్ట్ రికార్డ్ చేశాడు. ఆ డిమాండ్ల సాధన కోసం మేము నెల్లూరు పొన్నూరు నుంచి రథయాత్రలో పాల్గొన్నాం. మేము ఐదుగురు సభ్యులు మా గ్రామం నుంచి. నా పేరు దేవరపల్లి మోషే, మండ్రు కిషోరు, బత్తుల ప్రభాకరు, మనం హరిప్రసాద్, జాలాది సూర్యప్రకాశ్రావు, మేమంతా కలిసి వెళ్ళాం. రథయాత్రలో మా గ్రామంలో జరిగిన అన్యాయం ఇది అని చెప్పేసి పద్మారావు గారు వాడవాడ చెప్పడం జరిగింది. చుండూరులో ప్రారంభమైన ఈ రథయాత్ర ఆంధ్రప్రదేశ్ పులిమేర దాటేంత వరకు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ దాన్ని పూర్తి బాధ్యత నిర్వహించింది. నెల్లూరు జిల్లా కావలనే గ్రామంలో రైల్వే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఆ రాత్రికి మమ్మల్ని సభ చెప్పమని ఆపితే ఈ న్యాయజ్యోతి రథయాత్ర వెళ్లే క్రమంలో రాత్రి 12 అయిపోయింది. చిన్న చిన్న వర్షాలు వస్తూ ఉండి, మరి అది డిసెంబర్ నెల కాబట్టి కొద్దిగా వర్షాలు చలి ఇట్లా ఉండే క్రమంలో బయలుదేరిన క్రమంలో ఒక స్పీడ్ బ్రేకర్ కావల్లో ఒక కూడల్లో పగలు స్పీడ్ బ్రేకర్ వస్తే క్రమంలో ఆ రోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కత్తి పద్మారావు గారు ఆ జ్యోతిని ఇట్లా పట్టుకున్న క్రమంలో ఆ జ్యోతిలో వెలిగి ఆయిల్ మొత్తం ఈ చెయ్యి మీద పడటం, ఈ చెయ్యి కూడా దరిదాపు మీ ఇప్పుడు కూడా చూడవచ్చు మన రాష్ట్ర నాయకులు చేతికి పద్మారావు గారి చేతికి ఈ కాలం ఈ ఈ జీవితంలో ఆ న్యాయజ్యోతి రథయాత్రది గుర్తుండేలాగా ఇంత చెయ్యి కాలిపోయింది అన్నమాట. కాలిపోయినా కానీ దాన్ని కర్ణాటక వరకు ఆ ఊర్లో 69 సామూహిక వివాహాలతో విజయోత్సవాన్ని నిర్వహించడం దళితుల సంఘటిత శక్తిని, పోరాట శక్తిని మనకు తెలియజేస్తుంది. ఆ సంఘటన మర్చిపోవడానికి కత్తి పద్మారావు గారు సామూహిక వివాహాలు, సహపంక్తి భోజనాలు అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి అక్కడ ఎవరైతే 21 పైబడిన యువకులు ఉన్నారో ఒకేసారి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి ఒక కొత్త విధానాన్ని మనం స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఈ నవంబర్ నెలలో దరిదాపు ఒక 64 మంది చుండూరు యువతి యువకులకు ఒకే వేదిక మీద ఒక కళ్యాణం, పెళ్లి చేయటం జరిగింది. అది చరిత్రలో చేయడం ఎందుకు ఎందుకోసం అంటే వాళ్ళు ఆ నరమేధం నుంచి బయటపడి మళ్ళీ మనుషుల్లో జీవితంలో కలిసిపోవడానికి ఒక సంతోషకరమైన ముగింపు ఇవ్వడానికి దాన్ని ఆ పెళ్ళిళ్ళు ఒకే స్టేజ్ మీద చేయడం అనే ఆలోచన చాలా బాగుంది. చాలా సక్సెస్ఫుల్గా దరిదాపు ఒక 20-30 వేల మంది ప్రజలు ఒకే చోట కూర్చొని సహపంక్తి భోజనాలు చేసి ఆ జరిగిన నరమేధాన్ని మర్చిపోతూ కుర్రవాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించుకొని చర్చల ద్వారా లేకపోతే చట్టాల ద్వారా కోర్టుల ద్వారా మనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పి విజయవంతమైన ఒక మార్గం వైపు వెళ్ళాలని ఒక ఆలోచన వచ్చింది. రక్తం చెందిన చోటే మళ్ళీ వికాసంతో ముగించాలనే ఉద్దేశంతో సుమారు 79 సామూహిక వివాహాలని చుండూరులో నిర్వహించి దగ్గర దగ్గర 25 వేల మందికి సహపంక్తి భోజనం జరిపి 14 వేల రూపాయల పూల చెట్టుని కాల్చి 7 బ్యాండ్ మేళాలు పెట్టి ఎక్కడైతే రక్తం చెందించింది ఇందులో, ఎక్కడైతే ఆక్రందించారో ప్రజలు, ఎక్కడైతే కన్నీరు కార్చారో మున్నీరే, అక్కడే ఆనంద ఉత్సాహాల మధ్య సామాజిక పరిణామానికి మూలమైనటువంటి వివాహాల మధ్య అవివాహితులకు కూడా మళ్ళీ పొలం ఇచ్చే పొలాలు ఇల్లు ఇచ్చేటటువంటి ఒప్పందంతో ఒక పెద్ద సెలబ్రేషన్తో చుండూరుని ఘట్టాన్ని ముగించాము. ప్రత్యేక కోర్టు పూర్తి పునరావాసంతో దళితులు స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు. కాబట్టే సాక్ష్యాలు నిర్వీర్యం కాకుండా 17 తర్వాత కూడా శిక్షలు పడేలా చేశారు. చుండూరు ఒక గ్రామం కాదు, అదొక సంకేతం, అదొక సందేశం. భారతదేశ దళిత ఉద్యమంలో అదొక గొప్ప మలుపు. నేరం జరిగిన చోటనే న్యాయస్థానాన్ని సాధించుకొని అక్కడే విచారణ జరిపించుకొని అక్కడే తీర్పు చెప్పించుకోనటం అనేది బహుశా భారతదేశంలో తొట్ట తొలి దళిత ఉద్యమంగాను న్యాయ పోరాటంలో విజయంగాను మనం పేర్కొనవచ్చు. చుండూరు ఉద్యమం భారతదేశంలోనే ఒక గొప్ప సామాజిక ఉద్యమం. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమం నుండి అనేక మంది నాయకులు తయారయ్యారు.
అనేక మంది చైతన్యవంతులయ్యారు. ఈ పోరాటం అంతట్లో నేను ఒక విద్యార్థిగా అప్పుడు నేను చుండూరు జరిగే సంఘటన జరిగినప్పుడు ఒక లా విద్యార్థిగా ఏసీ కాలేజ్ ఆఫ్ లాలో జాయిన్ అయ్యాను. ఆ చట్టాన్ని తెలుసుకునే క్రమంలో చట్టాన్ని అమలు చేసే విధానం కూడా దళిత మహాసభ ద్వారా నేర్చుకున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మాలాంటి యువకుల్ని ఎంతో ప్రభావితం చేసిన ప్రేరేపించినటువంటి అద్భుతమైనటువంటి మహాపోరాటాలు కత్తి పద్మారావు గారి నాయకత్వంలో దళిత మహాసభ నాయకత్వంలో జరిగిన కారంచేడు చుండూరు పోరాటాలు. ఈ కారంచేడు చుండూరు దళిత ఉద్యమ పోరాటాల ఫలితంగా మాలాంటి యువకులు అంతా ఈరోజు సమాజంలో ప్రభావిత శక్తులుగా మేమంతరం కూడా తయారయ్యాం. ఒక రకంగా చెప్పాలంటే మేమంతా కూడా కారంచేడు చుండూరు దళిత ఉద్యమ పోరాట బిడ్డలం. ఆ పోరాటాల ఫలితంగా సమాజంలో అనేకమైన మార్పులు మనందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా పెనుమార్పులు సృష్టించిన ఉద్యమాలు ఈ రెండు ఉద్యమాలు. అయితే కారంచేడు చుండూరు ఉద్యమాలని మేము మమ్మల్ని కారంచేడులో ఎంతమంది చంపారు, చుండూరులో ఎంతమంది చంపారని పెడబొప్పులు పెట్టుకుని ఏడ్చేటువంటి దాకా మేము చూడలేదు. ఆ రెండు ఉద్యమాలు, ఆ రెండు దళిత పోరాటాలు ఒక పోరాటానికి, ఒక తిరుగుబాటుకి, ఒక విప్లవ శక్తికి సంకేతాలుగా, వాటిని ప్రేరణ శక్తిగా మేము చూస్తూ ఉన్నాం. కారంచేడు చుండూరు దళిత ఉద్యమాలు కేవలం అత్యాచారాలు హత్యలు జరిగినటువంటి సంఘటనగా మేము చూడకుండా ఒక సామాజిక ఉద్యమంగా, ఆత్మగౌరవ ఉద్యమంగా, రాజకీయ ఉద్యమంగా కొనసాగేందుకు మాలాంటి కుర్రాళ్ళమంతా కూడా ఈరోజు ఒక శక్తిగా మేము తయారవుతున్నాం అంటే అది మొత్తం కూడా ఆ కారంచేడు చుండూరు ఉద్యమాల యొక్క పోరాట ప్రభావ ఫలితమైనటువంటిది. ఈ అంశంగా మేము చెప్పదలుచుకున్నాం. దళిత ఉద్యమం ఒక ప్రతిఘటన ఉద్యమంగా, ఒక ఆత్మగౌరవ ఉద్యమానికి చిహ్నంగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలబడి అగ్రవర్ణ రాష్ట్రపతిని దించి దళిత రాష్ట్రపతికి మార్గం సుగమం చేసింది. దళితుల్లో ఎదిరించి పోరాడే శక్తి సామర్థ్యాలను పెంచి రాజ్యాధికార దిశగా దళితులను నడిపించిన మహోజ్వల సామాజిక చరిత్రకు ఒక సువర్ణ కిరీటం చుండూరు. చుండూరు పోరాటం ఒక దిక్చూచి. దళితులు అణగారిన ప్రజల మీద ఆ రోజు నుంచి ఇంకా కత్తి లేగలేదు. చుండూరు పోరాటం తర్వాత ప్రత్యేక కోర్టు సాధించబడి అందులో శిక్షలు పడి అందులో ఉన్నటువంటి ప్రజలు ఉద్యోగస్తులై అక్కడుండే అగ్రవర్ణాలకు సమంగా జీవించగలిగిన స్థాయికి వచ్చి దళితులు ఏదైనా జరిగితే ఇక వాళ్ళు ప్రతిఘటిస్తారు, వాళ్ళు బోన్లో నిలబెడతారు, శిక్ష వేసేదాకా వదలరు. ఎంత పెద్దవాడైనా, ఎంత ముఖ్యమంత్రికి బంధువు అయినా చెంచు రామయ్య లాంటి వాడిని నిలేశారు అని చుండూరు కారంచేడు ఈ రెండు ఘటనలు కూడా అందులో జరిగిన పోరాటాలు, ఆ పోరాట రూపాలు భారతదేశ చరిత్రకే కాదు, దళిత ఉద్యమ చరిత్రకే కాదు, మానవ హక్కుల పోరాట చరిత్రకే కాదు, మరో స్వతంత్రోద్యమానికి అవి వెలుగుబాట్లు. ఆ నిర్మాణాలు, ఆ సృజనాత్మకతలు, ఆ త్యాగాలు, ఆ మహోన్నతమైనటువంటి బలిదానాలు, ఆ ప్రవాహపూరితమైనటువంటి ఆ ర్యాలీలు, ఆ నినాదాలు, ఆ అంకితభావంతో కూడినటువంటి ఆ మహత్తర శక్తి, ప్రజల్లో దళిత శక్తి, అది రిపీటెడ్గా ప్రజల్ని ఎంపవర్ చేస్తూనే ఉంటుంది. అంబేద్కర్ ఆలోచన విధానం యొక్క గొప్పతనం, ప్రజాస్వామ్య దృక్పథం యొక్క గొప్పతనం, ప్రతిఘటన ఉద్యమం యొక్క గొప్పతనం, సాంస్కృతిక విప్లవం యొక్క గొప్పతనం, విద్య, జ్ఞానం, తత్వం, పోరాట రూపం ఎప్పటికైనా ప్రజల్ని ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి, ఒక లాంగ్ మార్చ్కి సిద్ధం చేస్తుంది అనేటటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆశయం చుండూరు పోరాటం ఒక వెలుగుదివిగా దళిత ప్రజలకు ఇచ్చిందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. దళితుల్లో ఎదిరించి పోరాడే శక్తి సామర్థ్యాలను పెంచి రాజ్యాధికార దిశగా దళితులను నడిపించిన మహోజ్వల సామాజిక చరిత్రకు ఒక సువర్ణ కెరటం చుండూరు. చుండూరు ఉద్యమం ఒక వెలుగు బాట, చుండూరు ఉద్యమం ఒక సిద్ధాంత గామి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల పునాదిలో ఒక రాజ్యాంగ స్ఫూర్తిలో అది రాజ్యాధికారాన్ని కూడా నిర్దేశిస్తుంది. చుండూరు ఉద్యమం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యతను, అగ్రకులాల్లో ఉండే లౌకికవాదుల్ని కలిపి రాజ్యాధికారం చేపట్టినప్పుడే మీ మీద అణిచివేతలు, దాడులు తగ్గుతాయి, మీరే ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని పరిపాలించగలుగుతారని నిర్దేశించినటువంటి మహోజ్వల ఉద్యమం.